वेणु सर नेम बैलदे दास अंकल पार्सल डेलिवरी चेयलंडी अड्रस इकड़ी ओके పార్సలా ఏ ఫ్లోర్లో 12B ఏం అదృష్టం ఇది కరెంట్ లేదు జనరేటర్ లేదో ప్రాబ్లం నాకు ఇవ్వు కరెంట్ వచ్చాక ఇచ్చేస్తాను సరే వాళ్ళను సార్ అడుగుతాను అడుగు సార్ నేను హోటల్ నుంచి పార్సల్ తీసుకొచ్చాను ఎక్కడున్నావు నువ్వు కిందున్నాను సార్ బైక్ తీసుకురా కరెంట్ లేదు సార్ లిఫ్ట్ వర్క్ చేయట్లేదు కరెంట్ వచ్చాక సెక్యూరిటీ అతను తెచ్చిస్తే ఓకేనా సార్ లిఫ్ట్ పని చేయకపోతే మెట్లు ఉన్నాయిగా నేను పైకి తెచ్చేవో ఏంటి జనరేటర్ ఆన్ అవుద్దా షార్ట్ సర్క్యూట్ అయిందన్న టైం పడుతుంది సరే కొంచెం త్వరగా చెయ్యి Only then I will decide what to do. Then either illegal business start cheyabothunnattu ala maatladavendu novu. Just help with you. Ente food door delivery ante intiki teskochivali arthamainda adi current le sir andukani ante nu eppudu techistava ani nee kosam edirustu kochovala adi chey jo let's finish our issue first vadile ee chiller matter నేను పాక్ చేస్తాను కీ సార్ థ్యాంక్ యూ వెల్కమ్ సార్ ఏంట్రా అక్క నాన్నకు బాగాలేదు అక్క త్వరగా మెడికల్ కాలేజ్ దగ్గరికి రా ఏమైంది నాన్నకి ఏమో తెలీదు నేను అమ్మ అప్పుడక్కడికి వెళ్తున్నాం ఆ రోడ్లో చెల్లండి అన్న అటెందుకురా పనుందిలు అన్న లెఫ్ట్కి వెళ్ళండి అన్న కొంచెం స్పీడ్గా అన్న అన్న ఇక్కడ ఆపన్న ఇక్కడెందుకురా ఇప్పుడు వస్తానమ్మ సరే తొందరగా సంజయ్ ఇదిగో 5000 అవసరమైతే ఎంత లేటైనా ఫోన్ చేయి సరే ఓకే రా పోదన్న అదిగో అదే రే నాన్కేవేంద్ర హార్ట్ అటాక్ అక్క రా నువ్వు వెళ్ళక్క నేను నాన్నలా చూడలేను అక్క
ఇంకా ఎక్కడికి రా చెప్తాను ఏంటి కొద్దిసేపటి క్రితం ఫుడ్ డెలివర్ చేయడానికి వచ్చారు కదా హా అతను మా నాన్న అయితే నన్నే చేయమంటావు నాన్న హాస్పిటల్లో ఉన్నారు మీరు 12 అంతస్తుల మెట్లెక్కిచ్చారు కదా అది మాట్లాడడానికి వచ్చాం అవునా పోయి కేస్ పెట్టు మీ వల్ల ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే కొంచెం కూడా బాధ అనిపించట్లేదా మీకు ఏంటి ప్రాబ్లం అక్క పదా పోదాం వదలరా మనుషులేనా మీరు అసలు ఇంత జరిగినా కూడా మీరు చేసిన కనీసం తప్పు అనిపించట్లేదా నాకు ఇప్పుడు తప్పు నిరూపించడానికి వచ్చావు అనువు ఏయ్ గొడవ చేయకుండా వెళ్ళక నుంచి మీతో మాట్లాడడానికి రాలేదు ఇక్కడికి అర్థమైందా అక్క నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు నువ్వెవరైతే నాకేంటి మీ కోపం ఏదైనా ఉంటే వెళ్ళి ఇంట్లో వాళ్ళని చూపించుకోండి అక్క ప్లీజ్ అక్క పోదాం పదా 24 గంటలు గడిస్తే గాని ఏం చెప్పలేమని డాక్టర్ గారు చెప్పారు ఆయనకేం కాకూడదు మేము మళ్ళీ ఇక్కడికి రాకూడదని ప్రార్థించండి ఆ బట్ట తీసుకెళ్ళాపు అక్కడ ఎక్కడికి వెళ్తున్నారు సార్ మా నాన్న క్యాజువాలిటీ వాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రి గారు లోపల ఉన్నారు ఇప్పుడు వెళ్ళడం కుదరదు పక్క నిలబడండి అమ్మా నేను హాస్పిటల్ ఎంట్రన్స్ లో ఉన్నా ఎక్కడిరా సార్ పర్స్ నువ్వు నీ పర్సు వెళ్ళకూడదని ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా సార్ పోరా మనం చాలా సామాన్యులం సంజయ్ పలుకుబడి పదవి ధనం వీటిలో ఏ ఒక్కటైనా ఉంటేనే ఇక్కడ మనం బతకగలం నిన్న నువ్వే చూసాగా ముఖ్యమంత్రి వస్తే ఏం జరుగుతుందో ఉన్న సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అందరు ఆయన చుట్టూ చేరారు పేషెంట్లకు ఏమైతే వాళ్ళకేంటి మన లాంటి వాళ్ళని తిట్టినా పడేసి కొట్టినా అసలు ఎవ్వరు పట్టించుకోరు సంజయ్ నువ్వు కాలేజ్ మ్యాగజైన్లో రాసావు గుర్తుందా శక్తులన్నీ కూడా తీసుకొని పోరాడు లేదా కనీసం నిరసన వ్యక్తం చేయని ధైర్యం ఉందా నీకు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక్క వాక్యం రాయగలవా నువ్వు ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎందుకు రా అంత భయపడుతున్నావు ఇక్కడ ఏం జరుగుతుందో ఆయన తెలియద్దా నువ్వు దీన్ని ఊరికే వదిలేదు సంజయ్ నీ ఐడి నుంచి పోస్తొద్దు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేద్దాం ఎవరు క్రాక్ చేయలేనంత స్ట్రాంగ్ పాస్వర్డ్తో దొరికిపోతే దొరకకూడదనే మొబైల్లో పోస్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చాం ఈ కేఫ్ సేఫ్ హాల్లో ఉన్న సీసీటీవీలేవి వర్క్ చేయట్లేదు నువ్వు స్టార్ట్ చేయి ఇలా టైప్ చేస్తున్నావు నీకైనా గుర్తుంటుంది పాస్వర్డ్ నాకు గుర్తుంటుంది నువ్వు ఒక స్ట్రాంగ్ మెసేజ్ టైప్ చేసి ముఖ్యమంత్రిని అడ్రస్ చేయి రమ్య యూ కీప్ రైటింగ్ నేను వెళ్ళి మాట్లాడొస్తా మనం బుక్ చేసిన స్పాట్ లో వాళ్ళు పోస్టర్ అతికించారు నేను వద్దని చెప్పినా వినలేదు కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా ఏంట్రా అయిపోయిందా ఒకసారి చెక్ చేయండి
అద్దరిపోయింది. అచ్చా యూట్యూబ్ అలా చూడకండి, ఇదే లాస్ట్ డోస్. నేను ఇంకా బోన్ చేయలేనురా, ఈ సలైన్తోనే కడుపు నిండిపోయింది. సిస్టర్ నన్ను ఇంటికి ఎప్పుడు పంపిస్తారు? రేపు డిశ్చార్జ్ చేసేయచ్చు, డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చినప్పుడు డిసైడ్ చేస్తారు. ఎలా ఉన్నారు నాన్న? మందులు వేసుకోవాలంటే ఇంకా హడావిడే. తినండి. హలో, నువ్వు ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్టేజ్కి ఎదిగేశావు తెలుసా? నువ్వు పెట్టిన పోస్ట్ వైరల్ అయింది, 2.5 లక్షల వ్యూస్, 3,200 షేర్స్ తెలినో సంజయ్. అవునా? ఈ యోధాకి చాలా మంది అమ్మాయిల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చాయి, నేను అందరినీ యాక్సెప్ట్ చేశాను. చేయకుండా ఉండాల్సిందే. ఓ, నువ్వు ఇప్పుడే సెలబ్రిటీ అయిపోయావు. ఏదైనా ప్రాబ్లం అవుద్దేమో. ఏం ప్రాబ్లం, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఖచ్చితంగా అవసరం అవుతుంది చూడు. నువ్వేం టెన్షన్ పడకు, ఆల్ ఈస్ వెల్. రమ్య, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి బోన్ చేయవే. సరే ఉంటా, మా ముసలి నశ పెడుతుంది. సడన్ గా మీటింగ్ అనేసరికి అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. నీ ట్రీట్మెంట్ అయిపోయిందా? అయిపోయింది సార్, 2 రోజులైంది. ఓ వారం రెస్ట్ తీసుకొని జాయిన్ అయితే సరిపోయిందిగా, అనవసరంగా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వు సార్. జాగ్రత్తగా ఉండు. ఇదొక ఫేస్బుక్ పోస్ట్, మీరందరూ చూడాలి. ఇతను అసలు సిసలైన యోధ. ఇది నిన్న కలెక్టరేట్ ముందు జరిగిన లాఠీచార్జీ లాంటిది కాదు, ఆదివాసీలు మొన్న చేసిన ధర్నా లాంటిది కూడా కాదు. మనం ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది ఈ విషయం మీదే. కానీ సార్, అదొక అనామక పోస్ట్ సార్, ఊరు పేరు ఏం లేదు, అలాంటి దానికి విలువెలా ఇస్తాం? ఈ పోస్ట్ పెట్టింది కూడా ఒక మనిషే కదండి. అతనేం రాశాడో చదివేవా శివయ్య? ముఖ్యమంత్రి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వస్తే సాధారణ జనం బయటికి వెళ్ళిపోవాలా, పోలీసులతో దెబ్బలు తినాలా? ఇదంతా చాలా క్లియర్ గా రాశాడు అతను. ఇంతకంటే ఇంకేం క్రెడిబిలిటీ కావాలి శివయ్య? కేవలం ఐడి నిజం కాదనే కారణంగా అతనంత వివరంగా రాసిన నిజాలు అబద్ధాలైపోతాయా? ఒక బార్బర్ కొడుకు ముఖ్యమంత్రి అయితే ఇదిగో ఇలాగే ఏడుస్తాయి. ముఖ్యమంత్రి పేరు వింటేనే వణికిపోయే వాళ్ళు కొందరున్నారు ఇక్కడ, అలాంటి వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవచ్చు. సొంత పేరు బయట పెట్టే ధైర్యం లేకపోవడం వల్ల మాత్రమే సీఎంను విమర్శించడానికి ఎవరైనా ఇలా ఫేక్ ఐడీలు వాడుకోవాల్సిన దుస్థితి ఉంది రాష్ట్రంలో. ఇది మనం చూస్తూ ఊరుకోవాలా? సీఎం కిష్టం వచ్చినట్టు ఏం చెప్పినా ఏం చేసినా గొర్రెలా తలలోపడానికి కాదయ్యా, జనం మనకు ఓట్లేసి గెలిపించింది. ఇది చిన్న విషయం కాదు, సాధారణ ప్రజల దుస్థితి ఇది. నిశ్శబ్దంగా వాళ్ళు చేసిన అభ్యర్థన ఇది, మనం వాళ్ళ పక్షాన కదా నిలబడాల్సింది. రాష్ట్రం అంతా రాస్తారోకోలు ధర్నాలు చేద్దాం, స్ట్రైక్ అనౌన్స్ చేద్దాం, అట్టుడికి పోవాలి. హే, దీని కూడా స్ట్రైక్ అండ్ చేయనంద్, ఇప్పటికే చాలా స్ట్రైకులు చేశాం, కేవలం ఫేస్బుక్ పోస్ట్ మనం ఈ ఇష్యూని యూజ్ చేసుకోవాల్సిందే, లేకపోతే ఏం ఇంటర్నేషనల్ ప్రాబ్లం ఉందని మనం సమ్మెకు పిలిపివ్వగలం. ప్రతిపక్షంగా మనం ఎప్పుడూ జనం పక్షాన్ని నిలబడి పోరాడాలి, అది మర్చిపోవద్దు. నేను చెప్పిన దాంట్లో మార్పేం లేదు. ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలి. ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలి. వద్దు 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 వద్దు.
పోస్ట్ చేసిన ఇంటర్నెట్ కేఫ్ లొకేట్ చేశాం సార్. అది యూనివర్సిటీ కాలేజ్ ఆపోజిట్ లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో ఉంది. త్వరలోనే పోస్ట్ చేసిన పెట్టేస్తాం సార్. సీఎం చాలా కోపంగా ఉన్నారు. డైరెక్ట్ గా డీజీపీకే కాల్ చేశారు ఆర్డర్స్ ఇవ్వడానికి. అందరూ ఒడిగిపోతున్నారు. ఓకే సార్, వీఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్. యూ గెస్ బెటర్ సార్. టఫ్ కాంపిటీషన్ ఉంటుందని నేను ముందే ఊహించానే, అందుకే ఆదర్శ్ నేమ్ని సజెస్ట్ చేశాను. వాడికి అందరినీ ఎలా కలుపుకోవాలో బాగా తెలుసు, కానీ వాళ్ళ క్యాండిడేట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారే. ఇప్పటికైతే ఏం చెప్పలేని పరిస్థితి. మనం ఇంకా ఈ విషయాన్ని సింపుల్ గా వదిలేయడానికి ప్రతిపక్షంగా ఎవరం సిద్ధంగా లేం. సాధారణ ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్టాల ప్రతిఫలమే ఈ పోస్ట్. మీరే చెప్పండి, ఇలాంటి ముఖ్యమంత్రి అధికారంలో ఉండడం ఎంతవరకు న్యాయం అనుకుంటున్నారో? ముఖ్యమంత్రి కారణంగా ఇబ్బందులకు గురై ఎన్నో కష్టాలు అనుభవించి ఈ పోస్టు పెట్టిన తనకి న్యాయం జరుగుతుందా చెప్పండి. సొంత పేరు చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేని వ్యక్తి పెట్టిన ఈ పోస్ట్ కి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం అవసరమా సార్? ఎంత ధైర్యం ఉండాలి తన పేరుతో పోస్ట్ పెట్టడానికి మేడం? అయిపోతాడు, వాణ్ణి ఊరికి వదులుతారా? చూడడానికి మీరు తెలంగాణలో ఉంటున్నట్టు లేదు. నువ్వేంట్రా టీవీకి అతుక్కుపోయి చూస్తున్నా? ముఖ్యమంత్రికి జరగాల్సిందే జరిగింది. పేరు చెప్పకపోతేనే వాడే నిజమైన హీరో. వాడు గాని నాకు కంటపడితే ఓ షేక్ హ్యాండ్ ఇస్తా. ఎందుకు ఊరికే కదులుతుంటావు? కదలకుండా కూర్చో. సంజయ్, నువ్వు ఇంకా పడుకోలేదా? రమ్య, నాకు చాలా భయంగా ఉంది రమ్య. ఛానల్స్ లో, ఆన్లైన్ మీడియాలో, అన్నింట్లో ఇదే న్యూస్. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం కాదులేరా, ఓ 2-3 రోజుల్లో ఇవన్నీ సెటిల్ అయిపోతాయి. నువ్వు వరీ అవ్వకు. ఇదిగోరా టీ తీసుకెళ్ళు. రే, మీ అమ్మకు చెప్పి టీలో కొంచెం పసదార ఇవ్వమనరా. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది కానీ షుగర్ ఏం లేదుగా. ఇంకా షుగర్ కూడా వస్తే తట్టుకునే శక్తి మీకుందా? మాట్లాడకుండా ఇచ్చింది తాగండి. అమ్మ, నా లంచ్ బాక్స్ రెడీ అయ్యింది. త్వరగా రెడీ అయ్యి వచ్చి టిఫిన్ తిను. నీకు ఈరోజు కాలేజ్ లేదారా? ఈరోజు ఎగ్గొడుతున్నావు. నువ్వు త్వరగా నీ చదువు పూర్తి చేసుకుని ఏదో జాబ్లో జాయిన్ అవ్వాలి. నీ నాన్న ఇంతకు ముందులా పనిచేయలేడు కదా. ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు? నీకు సీఎం మీద అలా రాయాల్సిన అవసరమే వచ్చిందిరా? నాన్న, నువ్వు ఇప్పుడే కదా అన్నావు అది రాసిన నిజమైన హీరో షేఖండ్ ఇస్తానని. అది అది రాసింది నువ్వని నాకు తెలియదు కాబట్టి అన్నా. నేను వేరే ఇంకెవరో రాశారనుకున్నా. దాసమావా, ఇప్పుడు ఎలా ఉంది నీకు? బానే ఉంది. ఈరోజు డ్యూటీలో జాయిన్ అవుతున్నావా? నాకు ఇక్కడే చాలా పని ఉంది. అవునా, ఏం పని? అబ్బా వెళ్ళు సుబ్బారావు, మనం తర్వాత మాట్లాడుకుందాం. సర్లే, ఏం చేద్దాం నాన్న? నాన్న, నేను బయలుదేరుతున్నాను, బాయ్రా. ఇప్పటికీ లేట్ అయిపోయింది, బస్సు ఉందో లేదో. రే, అమ్మకి ఈ విషయం తెలియనివ్వకే, తను ఇప్పటికే చాలా దిగులుగా ఉంది. ఇది కూడా తెలిస్తే ఇక అంతే. మీ అక్క కూడా తెలియనివ్వదు. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. నువ్వు భయపడకు, నేను కౌన్సిలర్తో మాట్లాడతానులే. అయితే ఎమ్మెల్యేని కలవాలంటావు, ఏంటి విషయం? అది ఆయన్ని కలిశాక ఇద్దరికి కలిపి ఒకేసారి చెప్తాను. ఆయన ఈరోజు కలవాలా మీరు? ఖచ్చితంగా కలవాలి, లేకపోతే చాలా ప్రాబ్లం. ఏంటి మరీ అర్జెంటుగా కలవాల్సినంత సీరియస్ విషయం? నిజంగా అంత సీరియసా? నాతో రండి. మదన్ సార్, కౌన్సిలర్ నాగార్జున్నే. ఎమ్మెల్యే గారు ఉన్నారా?
మీరిద్దరూ రేపు ఉదయం అక్కడికి వెళ్ళండి. సరే సార్. ఏదైనా ప్రాబ్లం అయితే మదర్కి ఫోన్ చేయండి. మరి ఇష్యూ సెటిల్ అయిన తర్వాత నా వాటా కింద ఫెయిర్ షేర్ ఇవ్వాల్సి ఉంటుంది. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. సరే అయితే కూర్చోండి. కూర్చో. విషయం ఏంటి నాగతనా? నన్ను చూస్తావేంటి మాట్లాడు. సార్ నా పేరు దాసు. లాస్ట్ ఎలక్షన్లో నేను మీకే ఓటేశాను. అవునవును. వీడి ఫస్ట్ ఓట్ మీకే వేశాడు మా అబ్బాయి సంజయ్. సార్ మేము ప్రాబ్లంలో ఇరుక్కున్నాం, మీరే సాయం చేయాలి. ఏం కావాలో చెప్పండి. అది ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కంప్యూటర్లో పోస్ట్ పెట్టినవాడు దొరుకుతాడా సార్? వాడిని పోలీసులు పట్టుకుంటారు. దొరికాక వాడికి ఏం శిక్ష వేస్తారు? ఏం శిక్ష? జన్మలో వాడు నడవలేడు, మరి అన్ని అబద్ధాలు వాడు పోస్ట్ చేసేది. ముందు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. వీడేవాడు అవన్నీ రాసింది. మదన్ సార్ ఓ నిమిషం అందరూ బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళి నువ్వు నన్ను చంపేయడానికి ప్లాన్ చేస్తున్నావా? నాకు కూడా తెలియదు సార్, ఏ విషయం గురించి మీతో మాట్లాడాలో చెప్పకపోతే నాకు మాత్రం ఎలా తెలుస్తుంది సార్? నేను దాసుని ముందే 100 సార్లు అడిగాను పనేంటి పనేంటి అని. చెప్తేగా సార్. ఎలాగైనా నాకు సాయం చేసి పెట్టాలి సార్. నేను ఇప్పుడు చేయగలిగింది వీడిని పోలీసులకు అప్పగించడం మాత్రమే. వద్దు సార్, వాళ్ళు వదిలేయండి. సరే పంచే, ప్రస్తుతానికి ఒక పిటిషన్ రాసి చెల్లు. పిటిషనా? ఈ విషయం గురించా? రేయ్, నువ్వు వీళ్ళని ఇక్కడ తీసుకురావడం బయట జనాలు చూశారు కదా, వాళ్ళు ఎందుకు వచ్చారని అడిగితే నన్ను ఏం చెప్పండి? అవును సార్. నువ్వు పిటిషన్ రాయి, రోడ్డు కావాలనో నీళ్లు కావాలనో ఏదో సమస్య గురించి రాసి వెళ్ళిపో. నాకు రోడ్డు గురించి నీళ్ల గురించి ఏ సమస్యలు వేస్తారు? ఏంటి నాగార్జున, నేను డీల్ చేస్తాను, మీరు వెళ్ళండి. చెప్తుంటే అర్థం చేసుకోవచ్చుగా. గుర్తుంచుకోండి, మీరు నాకు ఏ విషయం చెప్పలేదు, నేనే విషయం వెళ్ళలేదు. బిగ్ ఇష్యూ ఆ లాస్ట్ సెంటెన్స్. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేడు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇలా ఎలా రాయగలిగావు? ముఖ్యమంత్రి ప్రాణాలకు హాని జరిగేలా ప్రజల్ని రెచ్చగొట్టినట్టుగా ఉంది నువ్వు పెట్టిన ఆ పోస్ట్. అయ్యో సార్, నేను ఆ ఉద్దేశంతో రాయలేదు సార్. యూ విల్ బి చార్జ్డ్ విత్ ద అబెట్మెంట్ ఆఫ్ ద క్రిమినల్ అఫెన్సెస్ దట్ మే బి డన్ బై ఎనీ అదర్ పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది పోస్ట్. అర్థమైందా మీకు నేను చదివి వినిపించింది? అది ఇన్వెస్టిగేషన్ స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళ గనక దొరికితే ఏం చేస్తారో చెప్పక్కర్లేదుగా. అయితే మేము ఇప్పుడు ఏం చేయాలి సార్? ఓకే, ఒక దారింది. మైసూర్ కో టికెట్ ఇవ్వండి. ఇదిగో రా టికెట్. సంజయ్ బస్సులో ఎవ్వరితో మాట్లాడుతూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే. భయపడకరా, నేను చెప్పాం కదా 5 సంవత్సరాలు నేను శివ ఒకే చోట కలిసి పనిచేశాం, వాడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. బస్సు బయలుదేరింది పద. నువ్వు వెళ్ళు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇలా ఎలా రాయగలరు?
ముఖ్యమంత్రి ప్రాణాలకు హాని సరిగేలా ప్రజల్ని రచ్చగొట్టినట్టుగా ఉంది నువ్వు పెట్టిన పోస్ట్. You will be charged with the abetment of the criminal offences. That may be done by any other persons influenced by the post. అర్థమైందా? మీకు నేను చదివి వినిపించింది? ఇన్వెస్టిగేషన్ స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళ కనుక దొరికితే ఏం చేస్తారో చెప్పట్లేదు. హలో, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా. ఎవరు? ముఖ్యమంత్రి. నేను చూసుకుంటాను సార్. నేను ఇప్పుడే లొకేషన్కి వచ్చాను సార్. ఓకే. ఎస్ సార్. యా, ఐ విల్ డూ ఇట్ సార్. ఓకే ఓకే సరే. ఇతను అరెస్ట్ చేయొద్దు. డీజీపీ ఆర్డర్ సార్. రేపు ఉదయం 7 గంటలకి ముఖ్యమంత్రి గారిని ఇంటికెళ్ళి కలవాలి. నువ్వు, మీ నాన్న. అర్థమైందా సార్? కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, బట్ ముఖ్యమంత్రి దగ్గర మాత్రం తీసుకెళ్ళదు ప్లీజ్. ఈ బుద్ధిని పిచ్చిరాత్రులు పోస్ట్ చేయడానికి ముందు ఉండాలి. ఇది సీఎం ఇచ్చిన డైరెక్ట్ ఆర్డర్. ఏం కావాలన్నా ఆయన దగ్గర మాట్లాడుకో. టేక్ హిమ్ సార్. నిన్ను ఇక్కడే జైలుకి పంపిస్తే కనీసం అప్పుడప్పుడైనా వచ్చి చూడొచ్చు. ఒకవేళ ఏండమనుకో నికోబార్కో పంపిస్తే దేవుడు వీడి మీద ఆయనకు అంత కోపం లేకుండా చూడు. నువ్వు ఇటు వచ్చి కూర్చో. లోపలికి తీసుకురమ్మన్నారు. ఎలాండి రా, కూర్చోండి. నాతో రా. మీరు ఇక్కడే ఉండండి. నూరా. సరే వెళ్ళు. వెళ్తున్నా. వెళ్తున్నాను కాదు, వెళ్ళొస్తాను.
ఏమైంది రా? హలో, వచ్చి కూర్చోండి. త్వరగా రా. ఇక్కడ కూర్చో, కూర్చో అక్కడ. నువ్వే నా పోస్ట్ పెట్టింది. అరాచకం రాజ్యం వెళ్తోంది. లంచం ఇవ్వందే ఏ పని జరగదు. ఇక్కడ మాలాంటి సాధారణ జనాలకి పార్టీ జెండాకిచ్చినంత విలువ కూడా ఇవ్వని ఇలాంటి గవర్నమెంట్ ఎందుకు మనకి? ఇక్కడ సొంత ప్రయోజనాలు కాక ప్రజల సమస్యల గురించి కొంచెమైనా ఆలోచించే ప్రజలెన్నుకున్న నాయకుడా ఇతను? అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా? తెలంగాణకి ముఖ్యమంత్రి ఉన్నాడు. కల్లూరి చంద్రం ఆయన పేరు. నీ కళ్ల ముందు కూర్చునున్నా నేనే. సార్, నా ఉద్దేశం అలా రాయటం కాదు. అనుకోకుండా పొరపాటు జరిగింది సార్. ఆ కుర్రాన్ని తీసుకురా. రమ్మంటున్నానా? త్వరగా రా. ఈ కుర్రాడి పేరు సంజయ్. ఇతనే ఆ ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. పోస్ట్ డిలీట్ చేయలేదు. చదవని వాళ్ళు చదువుకోవచ్చు. ఈయన దాస్ గారు, సంజయ్ వాళ్ళ నాన్న. ఈయన చూడడానికి హాస్పిటల్లోకి పోలీసులు వెళ్ళనివ్వనందుకు గాను సంజయ్ ఆ ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఈయన కోరుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరెక్టేగా? అవును సార్. అందరికీ విషయం అర్థమైందిగా. ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళడం కోసం చేసిన కొన్ని అరేంజ్మెంట్స్ వీళ్ళని ఇబ్బంది పెట్టాయి. ఇంకోసారి మళ్లీ ఇలా జరగనివ్వను అని మాత్రం చెప్పలేను. ఎందుకంటే మాటిచ్చి నిలబెట్టుకోలేకపోవడం నాకిష్టం ఉండదు. కారణం, ఈ విఐపి సెక్యూరిటీ కొంచెం కాంప్లికేటెడ్. బట్ ఈరోజు నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా సరే, అది హాస్పిటల్ కానివ్వండి లేదా పార్క్ కానివ్వండి, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. పోతే
ఆ రోజు హాస్పిటల్లో నా వల్ల కలిగిన అసౌకర్యానికి ఈ రోజు మీ అందరి సమక్షంలోనూ నేను వీళ్ళని క్షమాపణ అడుగుతున్నాను. అందరూ టీ కాఫీలు స్నాక్స్ తీసుకోవాలి. మార్చుకున్నాడు తెలివైన మనం వేరే ఇంకేదైనా ఇష్యూ ఎత్తుకోవాలి. ఇది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వెనకడిగేస్తే అది బలహీనత అవుతుంది. సార్ మీకు ఫోన్ వచ్చింది. ఎవరు? బాబీ సార్. హలో. వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు కోటేస్తారు? ఇంకెవరికి వేస్తాను? ముఖ్యమంత్రి గారి పార్టీకి వేస్తాను. మన దేశానికి ముఖ్యమంత్రి లాంటి నాయకులు చాలా అవసరం. మాలాంటి సామాన్య ప్రజలకు అండగా నిలబడడానికి, పేద ప్రజల కష్టాలను తీర్చడానికి, మంచి పరిపాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులను పరిగెట్టించడానికి. ఈ కుర్రాడు మంచి ఫామ్ లో ఉన్నాడు. మళ్ళీ ఎన్నికవ్వాలి. మీ అబ్బాయి రాసిన ఆర్టికల్ గురించి మీరేమంటారు? నిజం చెప్పాలంటే నేను ఇంతవరకు మా అబ్బాయి ఏం రాశాడో చదవలేదు. ఒకవేళ నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద మాకు ఏర్పడిన సౌజన్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు ఇంటికి. సాయంత్రం వరకు వాళ్ళు ఇంట్లోనే ఉంటారంట. ఇన్ని నీళ్లు తాగుతున్నావేంటి? రెండు రోజుల నుంచి యూరినరీ ఇన్ఫెక్షన్. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? కొంచెం వాటర్ ఎక్కువ తాగితే అదే సెట్ అయిపోద్దిలే. నువ్వు క్షమాపణ చెప్పాక ప్రతిపక్షానికి ఏం చేయాలో అర్థమై ఉండదు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. కానీ వేరే ఇంకో విషయం ఉంది. దానికి నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటా విషయం? ప్రతిపక్షం సమ్మె చేయాలనుకుంటుంది. అది కూడా చాలా స్ట్రాంగ్గా. నేను వాళ్ళతో నీకు మీటింగ్ అరేంజ్ చేశాను. ఆ స్ట్రైక్ జరగకుండా నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఒకవేళ జరిగితే మంచిది కాదు. జయానంద్ ఖచ్చితంగా ఏదో ఒక స్కీమ్ వేస్తుంటాడు. దాన్ని సక్సెస్ చేయడానికి ట్రై చేస్తాడు. సక్సెస్ అవ్వకుండా నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఏదైనా తప్పు జరిగితే నిలదీయండి, లేదా ప్రశాంతంగా ధర్నాలు రాస్తారో కోరు చేయండి. అంతేగాని ఒక రోజంతా ప్రజల్ని బలవంతంగా ఇళ్లలోనే ఉండేలా చేయడం అంటే వాళ్ల ప్రాథమిక హక్కుల్ని కాలరాయడమే. ఈ విషయాన్ని అర్థం చేసుకునేంత కామన్ సెన్స్, ఫాలో అయ్యేంత సివిక్ సెన్స్ మీలో కొంతమందికైనా ఉండుంటుందని నా నమ్మకం. దయచేసి మీ సమ్మె నిర్ణయాన్ని విరమించుకోండి. సీఎం చెప్పినట్టుగా మనం సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలనేది నా అభిప్రాయం. అంటే మనం శాంతియుతంగా ధర్నా చేయొచ్చు కదా. సమ్మె చేయాలని మనందరం కలిసి తీర్మానించుకున్నాం కదా. క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఇంత తీవ్రతరమైన ఆరోపణల నుంచి సీఎం తప్పించుకోగలనుకోకండి. విలేకరుల సమావేశం పెట్టి క్షమాపణలు అడగడానికి ముందు ఆ కుర్రాన్ని అరెస్ట్ చేసి భయపెట్టేసి ఈ సీఎం తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. మీరేమంటారు సీఎం గారు? వాణ్ణి బెదిరించి భయపెట్టి నన్ను నేను సేవ్ చేసుకోవాల్సినంత అవసరం ఉందనుకుంటున్నావా? సుధాకర్ గారు, ప్రాబ్లం ఏంటి? ఒక ఇష్యూ వచ్చింది, అది పరిష్కారం కూడా అయింది. ఇంకా ఏంటి? బాబీ గారు, ఆ కాలేజీ కుర్రాడు ప్రస్తావించిన సమస్యలు మీరనుకున్నది చిన్నవేం కాదు. సీఎం ఈ రోజు అతి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారండి. ప్రస్తుతానికి ఆ విషయాన్ని అలా ఉంచండి. ఈ ఇష్యూ గురించి స్టేట్ వైడ్ స్ట్రైక్ చేయాలని ఎందుకు మీరందరూ అంత మొండిగా ఉన్నారు? మొండిగా కాదు సార్, ఈ ఇష్యూని ఇంతటితో వదిలేసే ఉద్దేశం మాకు లేదు. నువ్వు పెద్ద తప్పు చేశావు, దానికి నువ్వు బాధ్యత వహించకుండా తప్పించుకోలేవు. ఇంకా ఆ కుర్రాడు మాత్రమే కాదు ఈ స్ట్రైక్ కారణం. నవీన్ గారు లేవండి. బాను రండి. సరిగ్గా చూడండి, శాంతియుతంగా జరుగుతున్న ధర్నాలో మీ పోలీసులు చేసిన లాఠీ చార్జ్ ఫలితం. స్టేట్ వైడ్ స్ట్రైక్ చేయడానికి ఈ కారణం సరిపోతుంది, కానీ ఇందులో ప్రశ్న లేదు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 2 రాష్ట్ర వ్యాప్తి స్ట్రైకులు, 14 ప్రాంతీయ స్ట్రైకులు, అన్ని మీరు చేసిన స్ట్రైక్ను తేలిగ్గా తీసిపారేకండి. రాజ్యాంగబద్ధంగా నిరసన వ్యక్తం చేసే మార్గం అది. కరెక్ట్. అందుకే మేము సాధ్యమైనంత శాంతియుతంగా స్టేట్ వైడ్ స్ట్రైక్ చేస్తాం. తెలంగాణ చరిత్రలో అలాంటిది ఎప్పుడైనా జరిగిందా జీవన్? శాంతియుత రాష్ట్ర వ్యాప్త స్ట్రైక్. మనం అందరం ఇంకోసారి ఆలోచించుకోవాలని నా ఫీలింగ్. మీరేమంటారు భాస్కర్ గారు? అది మా వాళ్ళందరితోటే నేను. సార్ మీ ఉద్దేశం? మా అందరిది ఒకటే మాట, స్ట్రైక్ చేయాలనేదే మా నిర్ణయం. గవర్నమెంట్ ని విమర్శించడానికి దారులు వెతుక్కోవడం, లా అండ్ ఆర్డర్ ని ఎలా డిస్టర్బ్ చేయాలా అని చూడటం, నేటి రాజకీయాల్లో ప్రతిపక్షాలు పోషిస్తున్న పాత్రలివే. ప్రజలకు మీ మీద విశ్వాసం పెరగాలంటే చేయాల్సింది గవర్నమెంట్ మీద విశ్వాసం కోల్పోయేలా చేయడం అని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రతిపక్షం వ్యతిరేక పక్షం కాదు, మరో పక్షం అంతే. ఇంకా చాలు, ఈ సీఎం ప్రతిపక్షాల సమగ్రతనే క్వశ్చన్ చేస్తున్నారు. మేము మీతో పాఠాలు చెప్పించుకోవడానికి రాలేదు, అవమానపడడానికి రాలేదు. కూర్చో. సీఎం సార్, మీరు చెప్పాలని సార్.
ఈ మీటింగ్ కి ఆహ్వానం వచ్చింది బాబీ గారి దగ్గర నుంచి. మేమందరం ఇక్కడికి వచ్చింది మీతో పరిహాసాలు ఆడడానికో, నీ ఆజ్ఞల్ని ఫాలో అవడానికో కాదు. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 9 నెలలైంది. మీకు మాకు నడిచిన హనీమూన్ పీరియడ్ ఈ రోజుతో ముగిసిపోయింది. మీ గవర్నమెంట్ కి నిన్నటి వరకు ఇచ్చిన ఎగ్జెంప్షన్స్ మొత్తం ఇక ఎక్స్పైర్ అయినట్టే. నువ్వు కూర్చున్న ఆ కుర్చీని కొంచెం గట్టిగా పట్టుకో సీఎం. ఎవరిని కలవాలి? ముఖ్యమంత్రి గారిని. బ్యాగ్స్ స్కానర్లో పెట్టండి. మిమ్మల్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుందాం సార్. సార్ షెల్ వి, నేను మీటింగ్ వెళ్తున్నాను, నాతో రండి. మేము యూనివర్సిటీ కాలేజ్లో స్టూడెంట్స్ మీ సార్. నా పేరు రమ్య, యూనియన్ చైర్పర్సన్. మా కాలేజ్ 153rd యానివర్సరీ సార్. లాస్ట్ వీక్ మా ప్రిన్సిపల్ సార్ వచ్చి మిమ్మల్ని కలిశారు. నాది కూడా ఇదే కాలేజ్, ఓల్డ్ స్టూడెంట్. నేను వస్తాను. దానివల్ల సాధారణ జనం ఎన్ని ఇబ్బందులు గురవుతారో తెలుసా నీకు? పోస్టులు ఎవరైనా పెట్టచ్చు, కానీ వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత వేరే వాళ్ళు తీసుకోవాలి. ఓపెన్ చేయండి, మీరిద్దరు నా ఆఫీస్ లో వెయిట్ చేయండి. నా పేరు సంజయ్, నేను కాలేజ్ స్టూడెంట్ ని. నాదో ఆర్డినరీ ఫ్యామిలీ. మా నాన్న ఒక హోటల్లో వెయిటర్, అక్క పార్కింగ్ లాట్లో ఉద్యోగం చేస్తుంది. వీళ్ళిద్దరు శాలరీస్తోనే మా కుటుంబం నడిచేది. ఒక్కరోజు వీళ్ళిద్దరు డ్యూటీకి వెళ్ళకపోయినా మేము కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు తన వల్ల తెలంగాణలో ప్రజలకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని. ఇప్పుడు ఈ స్ట్రీట్ వైడ్ స్ట్రైక్కి ముఖ్యమంత్రి గారే కారణం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ స్ట్రైక్ రోజున మీకున్న అధికారాన్ని ఉపయోగించి జనాలకి రోజువారీ జీవితాన్ని జీవించే అవకాశం తెలంగాణ ముఖ్యమంత్రిగా అందించగలరా మీరు? నేను ముందే చెప్పాను కదా సైకిల్ రోజున అమ్మాయిని స్కూల్ తీసుకెళ్ళొద్దని. ఇప్పుడు చూడండి మేడం. సైకిల్ రోజు ఎందుకు నడుపుతున్నారా? ప్లీజ్ అన్నా, ప్లీజ్ బయటికి. సైకిల్ చెప్తే స్కూల్ కావాలా నీకు? Hey!
నేను చూపించేది ఓ 300 గ్రాములు ఉంటుందా? ఇంకొంచెం వెయిట్ ఉండాలి, ఓ కేజీ కేజీన్నర దాకా, అప్పుడే ఆ గ్లాస్ బద్దలవుతుంది. ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గ్లాసులు బిగిస్తున్నాం బస్సులకి. ఎమ్మెల్యే వయ్యండి, నువ్వు ఇలా చేయడం బాధగా అనిపిస్తుంది. ప్రజల ప్రయోజనం కోసం స్ట్రైక్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం అసౌకర్యాన్ని భరించక తప్పదు. కరెక్టే, నీకు ఓటేసిన వాళ్లలో కొందరు ఆ బస్సులో కూర్చునుండొచ్చని మర్చిపోవద్దు. పౌర హక్కుల కోసం పోరాడేటప్పుడు పౌరుల రక్షణ, పౌరుల ధర్మం మర్చిపోవద్దు. ఏదేమైనా మీ ఎమ్మెల్యేలు కొద్ది రోజులు జైల్లో గడపాలి. స్టేట్ గవర్నమెంట్ కేసు పెడుతుంది, ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది. ఓ 10,000 20,000 ఎవరైనా ఏర్పాటు చేసుకోండి. అరెస్ట్ చేయండి. స్టేట్ వైడ్ స్ట్రైక్ ని అడ్డుకోవడానికి మీరు ఎన్నుకున్న ఈ మార్గం చీప్ హీరోయిజం అనిపించట్లేదా సార్? సామాన్య ప్రజానీకం కోసం నేను ఈ పని చేశాను. ఇందులో చీప్ గా ఫీల్ అవడానికి ఏమీ లేదు. మీరు కూడా దాన్ని ఆ యాంగిల్ చూడండి. సార్, మీరు ఇలా రోడ్డు మీదకి వచ్చి స్ట్రైక్ ఆపడానికి మోటివేషన్ ఏంటి? నా జాబ్ నేను చేయడానికి మోటివేషన్ ఎందుకు? ఛాలెంజింగ్ ద చీఫ్ మినిస్టర్. ఈ స్ట్రైక్ వల్ల సామాన్య ప్రజలు పడే ఇబ్బందుల్ని వివరిస్తూ నన్ను ఛాలెంజ్ చేస్తూ ఉండాలి నీ వీడియో. నువ్వు నన్ను అడిగే ఒక్కొక్క క్వశ్చన్ సమ్మెలకు వ్యతిరేకంగా తెలంగాణలో సామాన్య ప్రజల ఫీలింగ్స్ ప్రతిబింబించేలా ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్త 12 గంటల సమ్మె పూర్తిగా విఫలమైంది. అన్ని చోట్ల దుకాణాలు యథావిధిగా తెరుచుకున్నాయి. వాహనాలన్నీ రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. స్కూళ్లు, ఆఫీసులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నడిచాయి. ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావించిన రాష్ట్ర వ్యాప్త సమ్మె సంపూర్ణంగా విఫలమైంది. అక్కడక్కడ చెదురుముద్ర సంఘటనలు మినహా రాష్ట్రమంతటా ప్రశాంత వాతావరణం నెలకొంది. ఎలా ఉన్నావు? ఎవరి బంగారు కొండ? ఎప్పుడొచ్చు? రాగానే నీకు ఫోన్ చేయమని చెప్పాను. వింటేగా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఎదురు చూస్తూ కూర్చున్నావు. అప్పటికప్పుడు అనుకున్నా నీ దగ్గరికి రావాలని. సతీష్ ఎక్కడ? సతీష్ మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళాడు, రేపు వస్తాడు. ఫోన్ చేశారా? ఇంకా లేదు, నీతో కలిసి చేద్దామని వెయిట్ చేస్తున్నా. నీకు ఇష్టమైన కోరలుండాను. సతీష్ కి కెనడాలో జాబ్ వచ్చింది, వచ్చే నెల వెళ్ళాలని ప్లాన్. నాకు కూడా ఒక చిన్న ప్లేస్మెంట్ వచ్చింది. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నేను చెప్పాను, నువ్వే మర్చిపోయావు. 28న నాన్న సంవత్సరికం కదా, అదే రోజున మేము బయలుదేరుతున్నాం. నా దగ్గర కొన్ని రోజులు ఉండొచ్చుగా నీకు వీలైతే. లేదని, రేపు ఉదయమే వెళ్ళాలి, కొన్ని పనులు బ్యాలెన్స్ ఉండిపోయాయి. సతీష్ కూడా బిజీగా ఉన్నాడు. ఏ అప్పు, అక్కడి నుంచి నా కురాణి పిలు. సంజయ్. ఓకే సార్. సంజయ్ ఇక్కడికి రా. ఇంటికి సార్. కొంపలు మునిగే పనులేం లేవుగా. లేదు సార్. అయితే పండి. ఎక్కడా? పల్లెలు సార్. ఇవు, ఇవన్నీ తింటారా మీరు? ఎందుకు తిన్నావు? గొంతుది కదా. నేను పల్లీలు కొనుక్కుని తినేటప్పుడు వీటి ఖరీదు 10 పైసలు. 10 పైసలు కాయిన్ చూసావా? ఏమీ అర్థం కావట్లేదు కదా, ఇవన్నీ నువ్వు పెట్టిన పోస్టుకి రిలేటెడ్. నేను రాసిన పోస్టా? ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రిగా తిరస్కరించడానికి లేదా ఎమ్మెల్యే ఎంపీల్ని తిరస్కరించడానికి ఇన్ కేసు నీకు నచ్చకపోతే కుదురుతుందా? లేదు. కానీ
ప్రజలకు అవకాశం హక్కుగా ఉండాలి అన్నదే నీ పోస్ట్ సారాంశం. నువ్వు నాకు పని చేసి పెట్టాలి. ఏం చేయాలి? నేను చేయవా? చేస్తాను సార్. నా కోసం నువ్వు సర్వే చేయాలి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరు గురించి, ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు సంతృప్తిగా ఉన్నారో లేదో నాకు తెలియాలి. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోని విద్యార్థుల సహకారంతో నువ్వు పనిచేయాలి. నీ ఫ్రెండ్ రమ్య హెల్ప్ తీసుకో, కాకపోతే నువ్వు ఇది నా కోసమే చేస్తున్నావు అన్న విషయం మీ ఇద్దరి మధ్యనే ఉండాలి. సరే సార్. ఓకే. చాలా సార్లు చాలా మంది ఐడియాని పార్లమెంట్లో బిల్లుగా ప్రవేశపెట్టారు, కానీ పాస్ అవ్వలేదు. పాస్ అయ్యేది కనుక ఇంప్లిమెంట్ అయితే వాళ్ళకే డేంజర్. అది అసలు కారణం. యు రైట్ దిస్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది వెరీ గుడ్ రైటింగ్స్ ఆన్ ద సబ్జెక్ట్. ఇది సంజయ్కి కొత్తగా వచ్చిన థాట్, ప్రజాప్రతినిధుల్ని వాళ్ళ టర్మ్ కంప్లీట్ అవ్వకముందు తొలగించే అవకాశం ఉండాలని. సడన్ గా ఏంటి నీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్? నాకు రాయడం అంటే ఇష్టం, అందుకే ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే టాపిక్ ని చూస్ చేసుకుందాం అనుకున్నాను సార్. కరెక్ట్ చాయిస్. ఇట్స్ ఎ వెరీ లైవ్ టాపిక్ యు నో. గుడ్ సెలక్షన్. థ్యాంక్ యూ సార్. బట్ ఈ ఆలోచన సంజయ్ కంటే ముందే తెలంగాణలో ఇంకో అతనికి వచ్చింది. ఎవరికి వచ్చింది తాతయ్య? ఇది 1987 మీ కాలేజ్ మ్యాగజైన్. ఆయన ఎవరో తెలుసా? ఓ మై గాడ్. మై మోస్ట్ ఫేమస్ ఫ్రెండ్స్ చంద్రం అండ్ బాబీ ఇద్దరు కాలేజీలో స్టార్స్. ఆ బాబీయే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు. బట్ వాళ్ళిద్దరిని రౌడీలని పిలిచేవాళ్ళు కాలేజీలో. బట్ దర్ పొలిటికల్ వ్యూస్ ఆర్ బ్రిలియంట్, ఎస్పెషల్లీ చంద్రం. హీ వాజ్ ఎ వొరేషియస్ రీడర్. ఒకరోజు కాలేజీలో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ పొలిటికల్లీ రిలేటెడ్. చంద్రం తలకి గాయమైంది. 3 రోజులు స్పృహ లేకుండా హాస్పిటల్లో ఉన్నాడు. బట్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సార్ వీళ్ళందరూ. మీరు వెళ్ళి పబ్లిక్ వర్క్ సెక్రటరీని కలవండి, నేను మాట్లాడతాను. ఇనాగ్రేషన్కి మీరు రావాలి సార్. ముందు పని ఫినిష్ అవ్వాలి కదా, అప్పుడు చూద్దాం. మార్నింగ్ సార్. సార్ ఒక అర్జెంట్ మ్యాటర్ సార్. సార్ ఇది మీ గవర్నమెంట్ ఎఫెక్ట్ చేసే మ్యాటర్ సార్, అందుకే డిసిషన్ తీసుకున్న ముందు మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ప్రొసీడ్ అయిపో. ఆర్ యూ షూర్? అలెక్స్ నీలో కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గినట్టుంది. 3 సస్పెన్షన్స్ సార్, మీకు తెలుసు కదా. విజిలెన్స్ డైరెక్టర్ పదవి అంటే హీరోయిజం చూపించాలన్న ఆలోచన. ఇప్పుడైతే నాకు అసలు లేదు సార్, భయం వేస్తుంది సార్. ఏమైనా చేయాలంటే చెక్ చేసుకోవాలి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అని. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో చెక్ చేసుకోవాలి అని రాస్తుందా మీ రూల్ బుక్ లో? అలెక్స్ నీకు ఇంకా ఎంత సర్వీస్ ఉంది? 2 సంవత్సరాల 8 నెలలు సార్. నాకు ఈ స్థానంలో ఎన్నాళ్ళుంటానో తెలియదు, కానీ నీ సర్వీస్ అయ్యి నువ్వు రిటైర్ అయ్యే వరకు నీ స్థానంలోనే ఉంటా. అవునా? థ్యాంక్ యూ సార్. ట్యాక్స్ రిసీట్స్, అగ్రిమెంట్స్ ముందే పంపించేశాను. వాళ్ళు దీన్ని అనవసరంగా లేనిపోని చెప్పి ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఏ, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఈరోజే ఈ ఇష్యూ సెటిల్ అయిపోవాలి. ఏం లేదండి, 6 హవర్లో చిన్న ప్రాబ్లం, మాక్సిమం 2 రోజులు, ఈలోగా క్లియర్ అవుద్ది. హలో, మినిస్టర్ గారు మీటింగ్లో ఉన్నారు, 1 అరగంటకి ఫోన్ చేయండి. ఓకే. ఫస్ట్లోనే నేను మీ దగ్గరకు వచ్చి ఉండాల్సింది. 8 నెలల నుంచి ఆఫీసుల చుట్టూ రౌండ్స్ వేస్తున్నాను. చూడు, మనం ఫాలో అవుతున్న ఈ బ్యూరోక్రసీ సిస్టంలో లెక్కలేనన్ని లూప్ హోల్స్ ఉన్నాయి కదూ. సార్ రండి, కూర్చోండి, తీయండి.
25 ఉన్నాయిగా? ఆ ఉన్నాయి సార్. రాజగోపాల్ నువ్వు టెన్షన్ పడాల్సింది ఏం లేదు సరేనా? ఈ డబ్బులు ఏంటి? ఏంట్రా ఇది? అరెస్ట్ చేయాలి సార్, సహకరించండి ప్లీజ్. ఓ, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, TSRTC కార్పొరేషన్, ఈ రెండు ఖాళీగా ఉన్నాయి. చైర్మన్ పోస్టులో నీకు ఏది కావాలి చెప్పు. సీఎం గారికి అయితే కాల్ చేయకండి సార్, ఆయనకి అన్నీ తెలుసు. రెవెన్యూ మంత్రి ఎంజే సత్యనారాయణ అరెస్ట్. వైజాగ్ లోని గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో మంత్రిని విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వరంగల్ కి చెందిన ఒక వ్యక్తి దగ్గర నుంచి లంచం తీసుకుంటూ రెవెన్యూ మినిస్టర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. విజిలెన్స్ డైరెక్టర్ స్వయంగా ఈ ఆపరేషన్ లో పాల్పంచుకున్నారు. ఈ అరెస్ట్ తో ఎంజే సత్యనారాయణ తన మంత్రి పదవి నుంచి 25 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెవెన్యూ మినిస్టర్ సత్యనారాయణ అడ్డంగా దొరికిపోయారు. మినిస్టర్ పర్సనల్ సెక్రటరీ మనోజ్ రవీంద్రను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. విజిలెన్స్ డైరెక్టర్ అలెక్స్ నేతృత్వంలో ఈ అరెస్టులు కొనసాగాయి. సత్యనారాయణ మంత్రి స్థానాన్ని కోల్పోవటం ఖాయమైనప్పటికీ ఎమ్మెల్యేగా ఆయన రాజీనామా చేసే అవకాశం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. మేనిఫెస్టోలో మనం చేసిన ప్రధానమైన వాగ్దానం కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్, కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్, అది నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో ఒకటి సత్యనారాయణ అరెస్ట్. బాబి సార్, సత్యనారాయణ గారు మంత్రి స్థానం మాత్రమే కోల్పోయారు, ఆయన ఇంకా ఎమ్మెల్యేనే, మాకు నాయకుడే. సత్యనారాయణ గారి సపోర్ట్ తోటే మీరు అధికారాన్ని అనుభవిస్తున్నారు. ఆయన ఒక్క మాట చెప్తే సార్ ఆ నిమిషమే మేమంతా ఎమ్మెల్యేలుగా రాజీనామా చేస్తాం. తర్వాత ఒక్క ఎమ్మెల్యే సపోర్ట్ మీద ఆధారపడుతుంది మీ గవర్నమెంట్. చెప్పడానికి బాధగా ఉన్నా ఇది మాకు వెన్నుపూటితో సమానం సీఎం గారు. ఎందుకంటే ఇంకేం చేయగలం గోపాలకృష్ణ, నువ్వే చెప్పు. ఆయన మీద రైడ్ చేయడానికి విజిలెన్స్ ఆఫీసర్స్ వస్తున్నారని ఫోన్ చేసి చెప్పాలా? ఏం మాట్లాడుతున్నాడు బాబు గారు, ఇలాంటి విషయాలు డీల్ చేయడానికి కొంచెం లోక జ్ఞానం, ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది వదిలేసి ఏంటది ఓవర్ నైట్ సక్సెస్ అయిపోయి కీ పొజిషన్ లోకి వచ్చేస్తే ఇదిగో ఇలాంటివి జరుగుతాయి. సీఎం గారు, మనం ఇక్కడ నీతి న్యాయం అనుకుంటూ ముందుకు పోలేం. మన ప్రధాన లక్ష్యం అధికారాన్ని నిలబెట్టుకోవడం. ఇప్పుడున్న ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఒక చిన్న నిర్ణయం కూడా మనల్ని అందరినీ ప్రతిపక్షంలోకి నెట్టేయచ్చు. మనం ప్రతిపక్ష పొజిషన్లో ఉండే కదా రామచంద్ర అధికారంలోకి వచ్చింది. మన గవర్నమెంట్ అధికారంలో ఉండాలి, నువ్వు గవర్నమెంట్ లో ఉండాలి, నీ ఉద్దేశం అదేగా? బాబీ సార్, ఒక మాట అనే ముందు కొంచెం ఆలోచించండి. ఒక సీనియర్ నాయకుడికి మీరిచ్చే మర్యాద గౌరవం ఇదేనా? ఎటు అవకాశం ఉంటే అటు మారటమే సీనియారిటీ అనుకుంటే నాకు ఈయన మీద మాటల్లో చెప్పలేనంత గౌరవం ఉంది. బాబీ గారు, మీరు కొంచెం పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. ఆపండి. సత్యనారాయణ మీద మాత్రమే కాదు మిస్టర్ రామచంద్ర, మీ మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే కారుమంచి శ్రీకుమార్, ఎమ్మెల్యే నవీన్ రెడ్డి, ప్రతిపక్ష ఎమ్మెల్యే పి సురేంద్ర, వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. ఏదేమైనా నేను వీళ్ళ మీద ఎంక్వైరీకి ఆదేశించాను. ఆరోపణలు రుజువైతే చట్టపరంగా చర్యలుంటాయి. అంతేకాదు, లిస్టులో పేర్లు పెరిగే అవకాశం ఉంది. అది చీఫ్ సెక్రటరీ ఇక్కడ కూర్చున్నప్పుడే అర్థమైంది. సాధారణంగా ఇలా జరగదు కదా. సీఎం ఒకటి అర్థం చేసుకోవాలి, మనకు పార్టీ హైకమాండ్. మన వ్యక్తిగత అభిప్రాయాల కన్నా ఆదర్శాల కన్నా చాలా పవర్ఫుల్ పార్టీ. మన పార్టీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఏంటి, మన పార్టీలో ఎంతమందికి సభ్యత్వం ఉంది? 15 లక్షలు. నేను ఈ 15 లక్షల మందికి మాత్రమే ముఖ్యమంత్రిని కాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల జనాలకి నేను ముఖ్యమంత్రిని. అప్పుడు నేనెవరి పక్షాన ఉండాలి? నేను ఓవర్ నైట్ సక్సెస్ అయ్యానని కొంతమంది పొగుడుతారు, కొంతమంది విమర్శిస్తారు. కానీ మూర్తి గారు, కరెక్ట్గా 32 సంవత్సరాల 7 నెలలు పట్టింది నాకు ఈ ఓవర్ నైట్ సక్సెస్ రావడానికి. మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ కళంకం తెచ్చే వ్యక్తుల ఆటల్ని నేను ముఖ్యమంత్రిగా ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతించను.
ఇది ఫైనల్. సీఎం, అందరం ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. నీకు ధైర్యం ఉంటే ఫైల్ మీద ఇప్పుడే సైన్ చేయి. ధైర్యం ఉందా నీకు? ఎలా వణికిపోయాడో చూడండి సంతకం పెట్టడానికి. సార్, అది థర్డ్ ఫ్లోర్ కదా. సారీ, ఫైల్స్ని ఫార్వర్డ్ చేయమంటారా? చెప్తాను. Oh,
గతంలో జరిగిన హెడ్ ఇంజరీకి దీనికి ఏదైనా సంబంధం ఉందా? ఉండొచ్చు, ప్రస్తుతానికి అంతే చెప్పగలను. ఇంకా లాస్ట్ టైం ఐ సా హిమ్ ఈ కండిషన్లో ఫేస్బుక్ పోస్ట్ పెట్టిన కుర్రాడి నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయిన సమయంలో ఆ రోజు కూడా చంద్రం హెడ్ఏక్తో సఫర్ అయ్యాడు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం కూడా దానికి రిలేటెడ్ అయ్యుండొచ్చు. రోజు తీసుకోవాల్సిన మెడిసిన్స్ని వారానికి ఒక్కసారి తీసుకుంటున్నాడు, అది వేరే ఎవరికో ఫేవర్ చేసినట్టుగా. ఇదిగో టీ తాగు. పది నిమిషాల తర్వాత కదా నీకు నీ సిగ్నేచర్ గుర్తొచ్చింది. ఇట్స్ అ సిగ్నిఫికెంట్ డ్యూరేషన్. ఇలా ఇంకోసారి జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. దానికోసం నువ్వు నీ ఆరోగ్యం మీద, మెడిసిన్స్ తీసుకోవడంలో కొంచెం శ్రద్ధ పెట్టాలి. మిగిలిన విషయాలు యాజ్ ఎ డాక్టర్ హెల్ప్ ఇంపార్టెన్స్ పేరేంటి? ఈ వ్యక్తికి అడ్వైజ్ ఇవ్వడం అంటే ఫూల్ అయిపోవడమే. ఒక డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ చేయాలి. నువ్వు బిజీ అని నాకు తెలుసు. కాలేజీలో చదువుకుంటున్న కుర్రాడు వయసు కాదనేది. మనసు కోరుకుంటున్నట్టు శరీరం సహకరించాలి ఎప్పుడు కూడా. చంద్రం, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు అన్ని విషయాల్లో సహాయం చేయగలరు, కానీ నీ సొంత ఆరోగ్యం విషయానికి వస్తే నీకు నువ్వే సహాయం చేసుకోవాలి. అంకుల్, బ్రేక్ఫాస్ట్ చేయొద్దు, 8:00 కల్లా మేము ఇంటికి వెళ్ళిపోవాలి. అబ్బాయి నిద్రలేచాడా? ఆహా, ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. కెనడా వెళ్ళేలోపు ఇంకోసారి వచ్చి వెళ్తాం. బాబీ అని ఇక్కడికి వచ్చి వెళ్తున్నాడు అంకుల్. దాదాపు రోజు వస్తూనే ఉంటాడు. ఈ రోజు కూడా వచ్చాడు. చంద్రం బాబీ కలిసి డాక్టర్ని కావడానికి వెళ్ళారు. అది నువ్వు హై స్కూల్లో చదువుకునేటప్పుడు చంద్రం ఓ రోజు అన్నీ మర్చిపోయాడు. మళ్ళీ ఇంకోసారి అలా తిరగదని అనుకున్నాం, కానీ ఈ రోజు ఉదయం మళ్ళీ మర్చిపోయాడు. ప్రాబ్లం ఏం లేదని డాక్టర్ చెప్పాడు, కానీ అందరం ఇక్కడే ఉన్నాం కదా. నేను దూరంగా వెళ్ళిపోతున్నాను కదా అంకుల్. ఆయన కూడా అందరిలాగే పెళ్లి చేసుకుని ఉంటే నాకు టెన్షన్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు అది ఎలా జరుగుతుంది? ఈ వివాహ జీవితంలోకి వెళ్ళటం అంటే సమస్యల్లో ఇరుక్కోవటమే అని చెప్తుంటాడు. ఇంకో పక్క అందరి సమస్యలు తెచ్చి నెత్తిరి పెట్టుకుంటాడు. ప్రజాజీవితం అంటే అంతకంటే ఇంకేముంటుంది? డీసీపీ గారు లైన్లో ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో ఈ ఫ్లైఓవర్ కుప్పకూలింది. ఫ్లైఓవర్ కూలిన ఆ సమయంలో కింద ఉన్న రోడ్డు మీద ప్రయాణిస్తున్న అనేక వాహనాల్లో కొన్నిటి మీద ఈ ఫ్లైఓవర్ శిథిలాలు పడ్డాయి. ఇప్పటి వరకు 12 మంది మరణించారని మనకందిన సమాచారం. గాయపడ్డ 40 మందిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద స్థలంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని, కోట్ల కొద్ది డబ్బు చేతులు మారిందని వార్తలు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శిథిలాల తొలగింపు కొనసాగుతుంది. బళ్ళు పక్కకు పెట్టి అంబులెన్స్ తారో. ఓకే సార్. సార్, ఇద్దరు మనుషులు ఆన్ ది స్పాట్ మరణించారు. అరౌండ్ 4-5 పీపుల్ ఆర్ సీరియస్లీ ఇంజర్డ్. టోటల్ గా 25-30 క్యాజువల్టీ సార్, ఇంక్లూడింగ్ చిల్డ్రన్. 4 సంవత్సరం అయితే వెంటనే రప్పించండి. ఈ బ్రిడ్జ్ నిర్మాణం బీహారంలోనే జరిగింది, దీని గురించి మీరు ఏమంటారు సార్? చెప్పండి సార్. ఈ హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లారు సార్. నమస్తే.
మీతో మాట్లాడాలన్నా హాస్పిటల్కి వచ్చాడు. ఖర్చు కోసం ఏమీ వెనకాడద్దు, అందరికి మెరుగైన వైద్యం అందించండి. మీటింగ్ కి హెల్త్ సెక్రటరీని రమ్మనండి, మినిస్టర్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. మీ ఎమ్మెల్యే ఫండ్ కూడా ఫ్లైఓవర్ యూజ్ చేశారు కదా? అవును సార్. ఆ పేపర్ వర్క్ లోను యూజ్ చేసిన మెటీరియల్స్ లోను చాలా ఇష్యూస్ ఉన్నాయి. లేదు సార్, అక్యురేట్ గా ఉన్నాయి పేపర్ వర్క్ మెటీరియల్స్ అన్ని. మరి 3 అంతల ఇసుక్ 7 అంతల సిమెంట్ కలిపితే ఎందుకు కూలిపోయింది రాజా? ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ లో నువ్వు చేసిన అవకతవకలపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నాకు నిన్నే అందింది. నేనేదో ఒక యాక్షన్ తీసుకునే లోపే 3 కోట్లు ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ లోనే తినేశావంటే మాట్లాడద్దు, కావలసినంత ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. బాబీ గారు, ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్ట్ గా ఉండాలి కదా. మరణించిన వాళ్ళ కుటుంబానికి, గాయపడ్డ వారికి నష్టపరిహారం చెల్లించి ఈ విషయాన్ని అక్కడితో వదిలేస్తాననుకోకు. ఎమ్మెల్యేగా నువ్వు రాజీనామా ఇవ్వు. సీఎం గారు, ఏంటిది? ఎంక్వైరీ కంప్లీట్ అవనే, తర్వాత చేయిద్దాం రిజిగ్నేషన్. ఏమాత్రం నీలో నీతి నిజాయితీ మిగిలిన్నా, వెంటనే రాజీనామా చేయి. నేను మంత్రిని అయి ఉంటే మంత్రి పదవి నుంచి దిగిపోమని నన్ను అడగొచ్చు. అది సీఎంగా నీ అధికారం, నీ హక్కు. ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకుంది ప్రజలు, నా రాజీనామా అడిగే హక్కుంది. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నా నియోజకవర్గ ఓటర్లకి, సీఎం కాదు. నేను నువ్వు కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించాలి. కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఏంటి ప్రాబ్లం? కల్ప్రిట్ అని తెలిసిన తర్వాత కూడా ఇంకా వెయిట్ చేయడంలో అర్థం లేదు, దానివల్ల వాడికే బెనిఫిట్. నువ్వు చాలా సేఫ్ పొజిషన్ లో ఉన్నావు. ఏ నిర్ణయం అని నిస్సంకోచంగా తీసుకునే ప్రివిలేజ్ ఉంది. అందుకే నీతి న్యాయం అని గట్టిగా మాట్లాడుతున్నావు. కానీ ఇలాంటి వాళ్ళందరినీ నీకు అనుకూలంగా ఉంచటం నా జాబ్. చాలా కష్టమైన జాబ్. సత్యనారాయణ అరెస్ట్లో నేను నీకు సపోర్ట్గా ఉన్నాను. ఆయన్ని, ఆయన ఎమ్మెల్యేలందరినీ మనతోనే ఉండేలా చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలియదు. ఒక్క విషయం గుర్తుంచుకో చంద్రం, ఏ నిర్ణయమైనా 1-2 సార్లు ఆలోచించి తీసుకో. అది పార్టీకి కానీ పార్టీ మనుగడకి కానీ ఆ నిర్ణయం వల్ల ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా నేను నీకు తోడుగా నిలబడలేను. సార్, సార్, మా చెల్లెలు మ్యారేజ్ సార్, మీరు వస్తే బాగుంటుంది. ఇప్పుడంటే ఆయన్ని పిలిచేది? Representation of the People Amendment Bill or the right to recall. Tama nayakudi panitheeru santruptiga lekapothe 5 samvatsaralu complete avadaniki munde aa nayakudini recall chese avakasam voterlaku undali. Oka niyojakavargamlo 50% ledha antakante ekkuva mandi voterlu tama pratinidhiki vyatirekanga speaker ki petition iste election commission sahakaranto malli ekkada election jarapali. Sari, bill yokka uddesham importance ni baaga ardham chesukunnanu. With all due respect. చెప్పంటారా? ఇది మన దేశంలో ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అవుతుంది, ప్రాక్టికల్ అవుతుంది. మనం ప్రవేశపెట్టబోయే ఈ బిల్ పార్లమెంట్లో, రాజ్యసభలో పాస్ అయ్యి రాష్ట్రపతి సంతకం పెడితే చాలు, ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా తమ రాష్ట్రంలో అమలు చేయవచ్చు. ఇది జరగాలంటే భారత రాజ్యాంగంలో సవరణ జరగాల్సి ఉంటుంది. ఐఎమ్ నాట్ షూర్, వెరిఫై చేసి చెప్తాను.
నేను ప్రజాప్రతినిధి యొక్క కాలపరిమితి గురించి ప్రశ్నించట్లేదు. కాల వ్యవధి తీరకముందే ఒకవేళ అతని పనితీరుతో ప్రజలు సంతృప్తి చెందకపోతే తిరస్కరించే అవకాశం ఉండాలి. దానికి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ఎందుకు? సార్, నేను ఇష్యూలో మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను. ప్రజలు ఖచ్చితంగా సంతోషించే మార్పిది, బట్ రియాలిటీ గురించి ఆలోచిస్తే నేను ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నిమిషంలోనే రిజెక్ట్ అయిపోతుంది. ఈ బిల్లుకున్న హిస్టరీ అలాంటిది. మనకి ఎంబారస్మెంట్ ఎందుకు సార్? ఈ నేళ్లలో ఎన్నో ఎంబారసింగ్ మూమెంట్స్ చూసుంటాం. ఒక మంచి పని చేసేప్పుడు అందులో పరాజయం పాలైన ఓ థ్రిల్ ఉంటుంది కదా. డెమోక్రసీ అంటే ఏంటి చెప్పు. 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసే అవకాశం వచ్చే రోజు. దౌర్భాగ్యం ఏమిటంటే మన దేశంలో డెమోక్రసీ అనే పదానికి అదే అర్థం. ఆ ఒక్కరోజు, ఆ ఒకే ఒక్కరోజు జనాలకి ఏం కావాలో డిసైడ్ చేసుకుంటారు. ఆ రోజు తర్వాత జనాల్ని ఓట్ల కోసం అర్థించిన నాయకుల భాష మారుతుంది, రూపము మారుతుంది. అధికారం ఉందన్న అండతో 5 సంవత్సరాలు వాళ్ళు చెలరేగిపోతారు. ఆ జనాలకు కూడా వాళ్ళ వెనకే ఉండక తప్పదు, వాళ్ళు ఏం చేసినా సరే. ఇంతసేపు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ మన ముగ్గురు మధ్య ఉండాలి. 4వ వ్యక్తికి ఇవేం తెలియకూడదు. సీఎం చెప్తున్న ఈ పద్ధతి స్విట్జర్లాండ్ గవర్నమెంట్ లో అమల్లో ఉన్నట్టు విన్నాను. ఇక్కడ ఇట్స్ ఐ డోంట్ నో. సీఎం ఎందుకు ఈ విషయం మన ముగ్గురు మధ్యలో ఉండాలని చెప్పాడు? వై దిస్ మచ్ సీక్రసీ? ఏదో ఇన్ఫర్మేషన్ ఆయనకి మాత్రమే తెలుసు, ఆయన అడగాల్సింది కదా. అయ్యో వద్దు, ఫర్గెట్ వాట్ ఐమ్ సేయింగ్. వస్తే చెప్పరా, ఆయన వచ్చాక లేచి నిలబడడం నాకు ఇష్టం లేదు. ఓ సరే సార్, వస్తున్నారు వస్తున్నారు. వచ్చే ముందు కాల్ చేద్దాం అనుకున్నా, కానీ రావద్దంటావేమోనని డైరెక్ట్గా నేనే వచ్చేసాను. ఈ షుగరు, బ్లడ్ ప్రెషరు మనకు ఉండడం వల్ల ఒక్కోసారి మేలే జరుగుద్ది. ఇప్పుడు నాకు జామీన్ వచ్చింది, ఇవి కంట్రోల్లో లేకపోవడం లే. ఓ విషయం నీకు ఫేస్ టు ఫేస్ చెప్పడం కోసమే నేను ఇప్పుడు వచ్చింది. నువ్వేదో ప్రక్షాళన అంటున్నావని విన్నాను, మంచి డిసిషన్. కానీ నా ఎమ్మెల్యేలో ఒక్కని టచ్ చేసినా వేరేగా ఉంటుంది చంద్రం. అవసరాన్ని బట్టి పార్టీలు రంగులు మార్చే తత్వం నీకు లేదు, కానీ నాకుంది. అది నువ్వు గుర్తుంచుకుంటే మంచిది. వితౌట్ షుగర్ టీ తాగుతావా, కాఫీ తెప్పించనా? వద్దు. నువ్వు కూడా గవర్నర్ చెప్పిందే చెప్పి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశావు, అవునా? ఆ ప్రమాణంలో ఎక్కడైనా 5 సంవత్సరాలు మంత్రిగా ఉంటానోనుందా? లేదు, నేను అలాంటి ప్రమాణం చేయలేదు. అందుకని నువ్వు వెళ్ళి ఎమ్మెల్యేని తాకట్టు పెట్టుకుంటావో అమ్ముకుంటావో నీకు నచ్చింది చేసుకో. నీలాంటి వాళ్ళకి మంచి డిమాండ్ ఉంటుంది, ప్రత్యేకించి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాట్లు. కరెక్ట్గా అన్నావు సత్యనారాయణ, నీకున్నంత టాలెంట్ నాకు లేదు. ఏ ఎండకా గొడుగు పట్టడం, ఊసరివిల్లలా రంగులు మార్చడం నా వల్ల కాదు. అలా ఫీల్ అయిన రోజున నా రాజకీయ జీవితానికి సమాధి కడతాను. కారణం, ఈ అర్హతలన్నీ నాకు అప్పితే ఇక నీకు నాకు తేడా ఏముంటుంది చెప్పు. పోతే 10:30కి నాకు ప్రోగ్రాం ఉంది, నువ్వు వెళ్లే ముందు టీ తాగి వెళ్ళు.
సార్, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్యే మనుషులు సార్, 10 నిమిషాల్లో క్లియర్ చేస్తాం సార్. యూనివర్సిటీ కాలేజ్ కంట్రోల్ రూమ్ KL01S159 ఆటోలో సీఎం యూనివర్సిటీ కాలేజ్కి వెళ్తున్నారు. ఈరోజు రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి సార్. మన రోడ్లన్నీ అద్భుతంగా ఉన్నాయి. 10 నిమిషాల జర్నీకి 1/2 గంట పడుతుంది. కనీసం ఈ గుంతలను కూడా పోడ్చట్లేదు. ఈ కుదుపులకి లేని నడువు నొప్పి కూడా మొదలైంది. ఈ సిటీలో ఉన్న మెయిన్ రోడ్స్లో ఒక్కటి సరిగ్లేదు. మున్సిపాలిటీకి ఎమ్మెల్యేకి ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాం, ఉపయోగం లేదు. వాళ్ళందరూ ప్రస్తుతం వీళ్ళని హింసించడంలో బిజీ ఉన్నారులే. ఎవరిని? వాళ్లే పారిశుద్ధ్య కార్మికులు. ఎవరైనా ఎలక్షన్స్ అప్పుడే మనల్ని పట్టించుకునేది, ఆ తర్వాత ఒక్కడు కూడా మనల్ని పట్టించుకోడు. ఆ పోలీస్ జీప్ ఎందుకు మనల్నే పాన్ అవుతుంది సార్? ఏమనిలే, వస్తే వచ్చారులే. సార్, ఇంకో విషయం, ఈ మధ్య ఓ సీరియల్లో యాక్టింగ్ చేశాను, వాళ్ళు నన్ను గుర్తుపెట్టారనుకుంటా, అందుకే చేతులుపుతున్నారు. సార్, కాలేజీలో పనిచేస్తారా మీరు? లేదు సార్, నాకు మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది. ఏం చేస్తారు మీరు? రాజకీయాల్లో ఉన్నాను. అది సంగతి. మెంబరా? ఏ పంచాయతీ? వరంగల్, కల్లూరు. మన ముఖ్యమంత్రి ఊరు? సూపర్. సార్, మీరు ఏదైనా తప్పు చేశారా పోలీసులు వెంట? మీ పేరేంటి? బాను సార్. ఎంతైంది సార్? వద్దు సార్, వద్దు సార్. ఉంచుకో. రోడ్లు బాగు చేయిస్తానులే. సారీ సార్, రోడ్లు బాగున్నాయి. బాగున్నాయా? అయితే సరే. ప్రతి మనిషిలో ఒక పొలిటికల్ సెన్స్ ఉంటుంది. మీలో, మీ ఆలోచనల్లో, మీ ప్రవర్తనలో ఈ రాజకీయ భావం ఉంటుంది. కానీ ఒక్క విషయం మర్చిపోవద్దు, మిమ్మల్ని మీ అమ్మా నాన్న చదువుకోవడానికి ఇక్కడికి పంపించారు. సో మీ ఫస్ట్ ప్రయారిటీ బాగా చదువుకోవడం. దాని అర్థం మీరందరూ డాక్టర్స్, ఇంజనీయర్స్, ఐటీ ప్రొఫెషనల్స్ అవ్వాలని కాదు, తెలివితేటల్ని, జ్ఞానాన్ని పెంచుకోవడానికే కాదు విద్యాభ్యాసం. ఏ పనైనా సంతోషంగా చేయడానికి ప్రేరేపించేది, శారీరక సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించేట్టు చేసేదే నిజమైన విద్యాభ్యాసం. మనకందరూ కావాలి. టాక్సీ డ్రైవర్లు కావాలి, సాధారణ నౌకర్లు కావాలి, టైలర్లు కావాలి, వ్యాపారవేత్తలు కావాలి, రాజకీయవేత్తలు కావాలి. అందరూ ఉంటేనే అది ఒక సమాజం అవుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని వినుంటారు. ఒక్కో జాబ్కి ఒక్కో డిగ్నిటీ ఉంది. ఏం చేసినా దానికి ఒక గౌరవప్రదమైన స్థానం. సార్, మీరు నాకు హెయిర్ కట్ చేస్తారా? ఎవరది? ఎవరు అది? ఎవరు? ముందుకు రండి. కమాన్, ఎవరది? ఎవరది కూర్చుంది? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఆ అడిగిన కుర్రాడు ముందుకు రావాలి. నువ్వెవరో తెలుసుకోవడం నాకు పెద్ద పని అనుకోవద్దు. ముందుకురా, పదా.
ఇక్కడికి రా రా. నీ పేరే? జయభాస్కర్. జయభాస్కర్. జయభాస్కర్, నేను నీకు హెయిర్ కట్ చేస్తాను, వీలు చూసుకుని నువ్వు మా ఇంటికి రా, లేదా నన్ను నీ ఇంటికి రమ్మన్నా సరే, నాకేదైనా ఓకే. సార్, నేనేదో సరదాగా మిమ్మల్ని అడిగాను సార్. అయ్యో జయభాస్కర్, నేను సిన్సియర్గానే చెప్తున్నాను, నువ్వు నన్ను ఆ ప్రశ్న అడగడానికి కారణం మా నాన్నగారు బార్బర్ అయినందువల్లే కదా. అవును, మా నాన్నగారు ఒక బార్బర్గా పనిచేసేవారు. ఆ జాబ్ చేస్తూనే ఆయన మా కుటుంబాన్ని పోషించేవారు. ఏ రాజకీయ శాస్త్రము మా నాన్నగారు నాకు నేర్పించలేదు, కానీ మా కుటుంబం మొత్తానికి మూడు పూట్ల కడుపు నింపేవాడు. అదే నేను మా నాన్న దగ్గర నేర్చుకున్న రాజకీయం. ఆయన నాకు కూడా హెయిర్ కట్ నేర్పించారు. అందుకే నేను ఒక ధైర్యంతో, అహంకారంతో, ఆత్మాభిమానంతో మీ అందరికీ చెప్తున్నాను, నేను ఎక్సలెంట్ గా హెయిర్ కట్ చేయగలను. సంతోషంగా జీవితాన్ని గడిపిన మా నాన్న నాకు ఇంకోటి నేర్పించారు, దారిద్ర్యంలోనూ సంతోషంగా ఎలా జీవించాలో. సంతోషానికి, ధనం అనే పదానికి ఏ విధమైన సంబంధమూ లేదు. పైకిరా. దగ్గరికి రా. మీ నాన్న ఏం చేస్తుంటారు? ట్రావెల్ ఏజెన్సీ రన్ చేస్తారు సార్. ఆ రోజుల్లో బ్రూస్లీ కటింగ్లు, స్టెప్ కటింగ్లు చాలా ఫ్యాషన్గా ఉండేవి. నాన్నకు అవేవీ తెలియదు, సాధారణ కటింగ్ కాకపోతే అది చాలా బాగా చేస్తారు. సొంతంగా ఒక బార్బర్ షాప్ ఉండేది, ఇళ్లకి వెళ్ళి చేస్తూ ఉంటారు. నీకు జుట్టు బాగా పెరిగిపోయింది, ఇంకా ఆలస్యం చేయద్దు, హెయిర్ కట్ చేసేద్దాం. రాజకీయం నుంచి నేను విరమించుకోవాల్సి వస్తే జీవించేందుకు నాకు వృత్తి ఉంది. ఏ కాలేజీకి వెళ్లకుండానే, ఏ విద్యాభ్యాస యోగ్యత సర్టిఫికెట్ లేకుండా నాకు మా నాన్న నేర్పిన వృత్తి. అందువల్ల తలెత్తుకు నేను ఈ సొసైటీలో జీవించగలను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఈ కాలేజీలో వార్షికోత్సవ సంబరాలు మొదలు పెడుతున్నట్టుగా మీ అందరి ముందు నేను ప్రకటిస్తున్నాను. The representation of the people is proposed to bring back real democracy to our country, sir. Are you presenting this as a private bill? Yes, sir. Sir, ye hamare desh mein nahi chalega. To ispa NP lage em panu nat ledu. Sir, isse laadu idhar ki pan chuska. Ye bilkul laazan kaam nahi hai. Sir, we should at least take this up for discussion. Filhal ye bill hamare agenda mein nahi hai aur charcha ki zarurat hai. Nenu uhinchinatte jarigindi. Nenu munde cheppanu ga sir. సెంట్రల్ కేబినెట్ మీటింగ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చంద్రం వచ్చేసాడు. ఎక్కడికి వెళ్తున్నారు? చెక్కిన్ అయిందా? అయిపోయింది. ఇన్నాళ్ళు నువ్వు నాకు దగ్గరలోనే ఉండవని హ్యాపీగా ఉన్నాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఎప్పుడు కలుస్తాం? అక్కడికి వెళ్ళాక ఫోన్ చేయి. వెళ్ళగానే కాల్ చేస్తాం.
వెహికల్. జీవించున్నంతకాలం నేను నాన్నకేమీ చేయలేదు, నాన్నకే కాదు అమ్మకే అంతే. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేనప్పుడు వాళ్ల గురించి బాధపడడం కానీ ప్రార్థించడం కానీ వాళ్ళకి చేయని వాటికి పరిహారం కాదు. లలితని వాళ్ళెంతో కష్టపడి పెంచారు, వాళ్ల తర్వాత నేను దాన్ని చూసుకుంటానని వాళ్ళు అనుకుని ఉంటారు. తన అవసరాలు తెలుసుకోవడం, తనతో టైం స్పెండ్ చేయడం లాంటివి కూడా నేను చేయలేకపోయాను. ఇప్పుడు బాధపడే ఉపయోగం లేదు. అలా ఏం కాదు, నువ్వు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నావు కాబట్టి ఇలాంటివన్నీ సహజం. నిజానికి లలితతో నువ్వు గడపాల్సిన సమయం సమాజంలో చాలామంది మీరు కోసం ఉపయోగించావు. ఆ మంచి పనులు చేయటం వల్ల వచ్చిన బ్లెస్సింగ్స్ లలిత మీదకే ప్రసరిస్తాయి. పార్కింగ్ లేదు సార్, ఇది రిజర్వ్ స్లాట్ సార్. కళ్ళు నెత్తి మీద పెట్టుకొని పనిచేస్తున్నావా? నేను చెప్పాను కదా సార్, ఇది రిజర్వ్డ్ అని. మీరే ఫోన్లో ఉన్నారు సార్. చాలు చాలు, ఓవో స్మార్ట్ గా యాక్ట్ చేయదు ఓకే? మీరు కేర్లెస్గా డ్రైవ్ చేస్తే దాన్ని నేనేం చేయాలి సార్? నీ 6 నెలల శాలరీ ఇచ్చినా సరిపోదు లైట్ ఫిక్స్ చేయడానికి. అసలు నీకు ఇదేం కారో తెలుసా? ఇదేం కారో నాకు తెలుసు, కానీ నువ్వెవరో నాకు. శ్వేతా దాస్, అడ్రస్ కూడా కావాలా? బ్రూస్లీ కటింగ్ లాంటివి నాకు తెలియదు. నీ జుట్టు మాత్రం స్ప్రింగులాగా రింగులు తిరిగింది. అయినా కూడా రోజు ఆయిల్ పెట్టమని చెప్తున్నా వినిపించుకోవే. హలో నానా. సరే నాన్న. సరేనా సార్, ఓకే. ఏంటి, ఏం కావాలి? నాన్న 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 ఏం జరిగింది? ఓయ్ నాతో రా. వేరే ఎక్కడో దాచుంటుంది సార్, తన దగ్గరైతే లేదు. సార్కి నువ్వు అది ఎక్కడ దాచావో చెప్తే నీకే మంచిది. ఏంటి ఫాల్స్ కేసురా, వేరేవర్ద కారులో బంగారం పోయిందంట. ఈరోజు ఉదయం పార్కింగ్ లాట్లో అతనితో గొడవ జరిగింది, దాని రిజల్ట్ ఏదంట. నేను ఎంత చెప్పినా వీళ్ళు వినిపించుకోవట్లేదు. అది ఏమయ్యా సార్? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? నువ్వెవరైతే నాకేంటి? దొంగతనం చేశారని ఒప్పుకోవట్లేదు సార్.
నాతో చెప్పలేదు. నేనేం తప్పు చేయలేదు సార్. ఏంటి గట్టిగా చెప్పు. సార్ మా అమ్మాయి దొంగతనం చేయలేదు సార్. తనను చూసుకోవడానికి వచ్చేవారం మా ఇంటికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు సార్. ప్లీజ్ నేను నీతో మాట్లాడుతున్నానా? పక్కెళ్ళి నిలబడు. ఒక రోజంతా లోకప్లోంచి తిరిగిపోద్ది ఉన్న అహంకారం అంతా. రాత్రికి నేను ఇక్కడ ఉండాల్సి వస్తే రేపు నా కోసం మీరెవరు రావక్కర్లేదు. నాన్న ఇప్పుడు ఏం చేద్దానన్న? నాకేం అర్థం కావట్లేదు. అడ్వకేట్ పద్మనాభం గారి నెంబర్ ఉంది, కాల్ చేయనా? చేయరా. సంజయన్ సార్, సార్ అది మా అక్కనిక్కడ ఫాల్స్ కేసులో మ్యూజియం పోలీస్ స్టేషన్ సార్. హలో 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 సార్. మీ యొక్క పేరేంటి? శ్వేత. ఎక్కడ పిలుస్తాను సార్. బ్రింగ్ హర్ సార్. ఏంటి కేసు? ఈ అమ్మాయి మీద పెట్టిన కేసు ఏంటి? సార్ దొంగతనం కేసు సార్. ఏం దొంగతనం సార్? ఈ అమ్మాయి వర్క్ చేసే పార్కింగ్ లాట్లో ఒక కారులోంచి బంగారం దొంగతనం చేసింది సార్. కేసు పెట్టింది ఎవరు? సార్ సుశీల్ అనే ఒక అతను, బిజినెస్ మ్యాన్ సార్. కంప్లైంట్ చూపించు. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు సార్. మరి సార్ ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు? ఎఫ్ఐఆర్ రాశారా? లేదు సార్.
సంఘటన జరిగిన ప్లేస్కి వెళ్ళి ఎంక్వైరీ చేశారా? లేదు సార్. తనని క్వశ్చన్ చేశారా? చేశాం సార్. ఏం చెప్పింది? దొంగతనం చేసినట్టు కమిట్ అవ్వలేదు సార్. గోల్డ్ దొరికిందా? ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది సార్? ఈరోజు ఈవినింగ్ సార్. అంటే సెక్షన్ 379 కింద చార్జెస్ ఫైల్ చేయాలి. ఎస్ సార్. సో ఈవినింగ్ దొంగతనం జరిగిందనేది ఆరోపణ. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఇన్సిడెంట్ జరిగిన చోట ఎంక్వైరీ చేయలేదు, ఎఫ్ఐఆర్ రాయలేదు, గోల్డ్ రికవర్ చేయలేదు. అనుమానం పేరిట అమ్మాయిని లాకప్ లో ఉంచారు. ఏంటి కమిషనర్, నీ కంట్రోల్లో ఉన్న స్టేషన్లో ఏం జరుగుతుందో నీకు తెలియదా? సాయంత్రం 5 గంటల తర్వాత స్త్రీలని లాకప్ లో ఉంచకూడదని, అత్యవసరమైతే ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేయాలనే ఉత్తర్వులున్న కాపీ మీ దగ్గర లేదా? లేదా? ఉంది సార్. ఆ ఉత్తర్వులను అమలు పరచాలన్న ఆలోచన మీకెవరికీ లేదా? ఇప్పుడు చెప్పు, ఈ కేసు జెన్యునా కాదా? ఆర్ బ్రహ్మానందం, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. షైన్ థామస్, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇద్దరికి సస్పెన్షన్ ఆర్డర్స్ రెడీ చేయండి. వీళ్ళిద్దరిని అఫీషియల్ కార్లో మీరే ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. చేసిన తర్వాత నాకు ఫోన్ చేయండి. తర్వాత ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఫుల్ డీటెయిల్స్ రేపు ఉదయం 10 గంటలకల్లా నా ఆఫీస్ టేబుల్ మీద ఉండాలి. ఐ విల్ సీ టు ఇట్ సార్. సార్, ఏంటి విషయం? అది ఏంటో చెప్పు. నిన్న స్టేషన్ కనుక మీరు రాకపోతే మేమెవరం బతుకుండేవాళ్ళం కాదు సార్. దానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. దానికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను నా జాబ్ ని సక్రమంగా చేశానంతే, అంతకు మించి గేమ్ లేదు. అర్థమైంది? నాకు అవన్నీ తెలియదు సార్. నేను ఫోన్ చేయగానే మీరు వచ్చారు. ఏం చేసి ఈ రుణం తీర్చుకోవాలో తెలియట్లేదు. నేను చేయగలిగింది మీరు ఏం చెప్పినా చేస్తాను సార్. నువ్వేం ఫీల్ అవ్వకు సరేనా? అధిపతి నీవే, నవశకముకు నాందివి నీవే. చెక్కు చెదరని చరిత, దిక్కుల్ని దాటిన ఘనత. జనగణముకు అధిపతి నీవే, నవశకముకు నాందివి నీవే. చెక్కు చెదరని చరిత, దిక్కుల్ని దాటిన ఘనత. వెను తిరగని విజయ పదం మిదిలే, జనగణముకు అధిపతి నీవే, నవశకముకు నాందివి నీవే. చెక్కు చెదరని చరిత, దిక్కుల్ని దాటిన ఘనత. సహనం శౌర్యం వినయం తోడిగిన వాడే, జాలికుండే విభుడే. గగనం భువనం జ్వలనం అధిరెడ్డి వాడే, గుహ కంద నోడే. యుగ యుగమున పుడుతూ జన హృదయమునే, జగతికే భగుడే, భూమి గర్వపడే అది నాయక. జయ హో జయ హో జయ హో.
మనిషిని మీ ఇంటికే వెతుక్కుంటూ వస్తుంది. దీనికోసం తిరగని ఆఫీసులు వేసా, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలి. జనగణముకు అధిపతి నీవే, నవశకముకు నాందివి నీవే. చెక్కు చెదరని చరిత, దిక్కుల్ని దాటిన ఘనత. జనగణముకు అధిపతి నీవే, నవశకముకు నాందివి నీవే. చెక్కు చెదరని చరిత, దిక్కుల్ని దాటిన ఘనత. వెను తిరగని విజయ పదం మిదిలే. సీఎం ఆఫీస్ కనెక్ట్ చేయండి. ఈ బిల్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యమంత్రి కల్లూరి చంద్రం సూచనలతోనే. ఆ బిల్ ని అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారన్న వార్త ప్రజల్లో ప్రతిపక్ష పార్టీల్లో తీవ్ర ప్రకంపన. సార్ ఈ బిల్ అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశపెడుతున్నారు సార్? ఈ బిల్ పాస్ అయితే రాష్ట్రంలో కరప్షన్ అంతమవుతుందనుకుంటారా సార్? తెలంగాణ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టడం అవసరమంటారా సీఎం గారు? సమాధానం చెప్తా, వెయిట్ చేయండి. హలో సార్. చెప్పు సార్. అందరూ కొంచెం హెజిటేటెడ్ గా ఉన్నారు సార్. ఈ బిల్లు వెనుకున్నది మీరేనని ఎలాగో లీక్ అయిపోయింది సార్. ఒక విషయం తెలుసా మీకు? రహస్యం రహస్యంగా ఉండాలంటే మ్యాక్సిమం ఆ విషయం ఇద్దరి మధ్యనే ఉండాలి. ఆ రోజు అక్కడ మనం ముగ్గురు ఉన్నాం. బాబీ రాలేదా? నేను ఈరోజు అర్జెంట్ మీటింగ్ అని పిలిచింది. ఇంకేం మాట్లాడద్దు సీఎం, ఈరోజు మేం మాట్లాడతాం, అలాగే కూర్చుని మీరు వినండి. మనం ఈ రాష్ట్రంలో అధికార పక్షంగా ఉన్నాం, మనం అంటే అందరం. మీరు బిల్ అసెంబ్లీలో ప్రవేశపెడితే అది పాస్ అవ్వాలి, అవ్వకపోతే రాజీనామా చేసి మనం ఇంకో ఎలక్షన్కి సిద్ధపడిపోవాలి. అయ్యో ఏంటి సార్ మీరు మాట్లాడేది? మన సీఎం బిల్ని ప్రవేశపెట్టిన తర్వాత అది పాస్ అవ్వకుండా ఉంటుందా? ఎందుకు మీరందరూ ఈ బిల్ని వ్యతిరేకిస్తున్నారు? దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనివ్వండి, అప్పుడు చూద్దాం. సీఎం అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు బిల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనివ్వండి సార్. ఏం నువ్వు అనేది? ఈ చెత్త బిల్ని సపోర్ట్ చేస్తే చివరికి నష్టపోయేది మనమే. అది నిజమే. సీఎం, అధికారంలో ఉన్నంత మాత్రాన మీరేమనుకుంటే చేయడానికి కుదరదు. ఇక్కడున్న వాళ్లలో మెజార్టీ పీపుల్ నాతో కలిపి ఈ బిల్లుని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. నేను చేయబోయే ఈ కంపారిజన్ కరెక్టో కదా నాకు తెలీదు. కరుడుగట్టిన గజదొంగలు కూడా కొన్ని నీతి నియమాలను పాటిస్తారు, కానీ మన సీఎం గారు మాత్రం ఈ బిల్ని ప్రవేశపెట్టే ముందు ఏ నియమాల్ని గౌరవించలేదు. రామచంద్ర గారు, ఈ బిల్ని ప్రవేశపెట్టింది పార్లమెంట్ లో, దానికి మీరు సీఎం ఎందుకు దోషులు చేస్తున్నారు? నేను ఒప్పుకుంటాను గీత, మన పార్టీలో ఉన్న ఏకైక ఎంపీ ఆ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టాడు. ఆ విషయం నీకు ముందుగా తెలుసా? తెలీదుగా. మన పార్టీ పార్లమెంట్ కమిటీలో డిస్కస్ చేశారా? లేదుగా. సరే అది వదిలేండి, అక్కడ కూర్చున్నారు చూడండి పార్టీ అధ్యక్షుడు, కనీసం ఆయనతో అయినా చెప్పారా? సీఎం, ఈ బిల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కుదరదు.
మిస్టర్ రాజా, మీరో దొంగ. మిస్టర్ రామచంద్ర, మీరు మీరు మీరందరూ మంచివాళ్లే అయితే మరి బిల్లు గురించి మీకెందుకు భయం? మీరు ప్రజలకు సేవ చేయండి, అప్పుడు వాళ్ళు 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు మిమ్మల్ని ఎన్నుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు, ప్రేమిస్తారు, తోడుగా ఉంటారు. అది చరిత్ర. ఇక్కడ మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రజాస్వామిక దేశాల్లోనూ అంతే. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రజెంట్ చేస్తాను, అది నా బాధ్యత. ముఖ్యమంత్రిగా నేను ప్రజల పక్షాన నిలబడటం నా రెస్పాన్సిబిలిటీ. బాబిగారు, బిల్లు పాస్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అనే దాని గురించి మేము ఆలోచించట్లేదు. కానీ ఇలాగే ఏకపక్షంగా ముందుకెళ్ళాలనుకుంటే మాత్రం మాకు ఆయన సీఎం గా వద్దు. అక్కర్లేదు, ఆ యోగ్యత ఉన్న వాళ్ళు వేరే ఇంకా ఉన్నారుగా. ఇంకా చాలా ఆపు, అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు. అర్థమైందా? ఎదిరింపులతో విషయం, ఇలాంటి 4-5 కలిసి ఈయన సీఎం గా కొనసాగించలేరు. ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి కూడా ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ ఉంటుంది. అర్థమైందా? బాబీ గారు, ఇక్కడున్న వాళ్ళలో మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సత్యనారాయణ ఎక్స్ప్రెస్ చేశాడు. మీరు సీఎం గా ఇంకా ఆయన పార్టీ ఏ తీర్మానం చేసినా నేను దానికి కట్టుబడి ఉంటాను. దానిలో ఎలాంటి మార్పు ఉండదు. సార్, అర్హత ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. మీరు సీఎం, నేను హోమ్ మినిస్టర్. 2 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. 1 సంవత్సరం తర్వాత మీరు హోమ్ మినిస్టర్, నేను సీఎం. ఏమంటారు? మన ఇద్దరం కలిసి ఒకే రోజు పార్టీలో మెంబర్షిప్ తీసుకున్నాం. 31 సంవత్సరాలు గడిచిపోయాయి. మనిద్దరం ఎప్పటికీ ఒకళ్ళ మీద ఒకళ్ళం విశ్వాసంగా ఉండాలని నాతో చెప్పింది నువ్వే. నువ్వు మర్చిపోయినట్టు నా విషయం. నా వరకు నాకు అన్ని పార్టీయే. నేను ఈ స్థానంలో కంటిన్యూ అవ్వటానికి అదే ప్రధాన కారణం. లేదంటే ఆ మీటింగ్ రూమ్లోనే నీకు నా రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేవాడిని. నేను అలా చేయకపోవటానికి కారణం ఎవరి వల్ల నా పార్టీ గౌరవం తగ్గకూడదని. నువ్వు ప్రవేశపెట్టాలనుకుంటున్న బిల్ ఎంత ఇంపార్టెంటో, దాని గొప్పతనం ఏంటో నాకు తెలుసు. కానీ అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టలేవు. వేరే వాళ్ళ ముందు నువ్వు తక్కువగా ఉంటే నాకు నచ్చదు. మనిద్దరినీ రాజకీయ దృక్పథం సైద్ధాంతిక విలువలను దాటి ఏదో బంధం దగ్గరగా ఉంచింది. నా వరకు నేనైతే అలాగే అనుకుంటున్నాను. నువ్వు నిజంగా నన్ను ఎంత అర్థం చేసుకున్నావో, ఎంతగా నమ్ముతున్నావో నాకు ఇప్పుడే అర్థమైంది. చాలా సంతోషం. బాబీ, దీని గురించి నేను నీకు ముందే చెప్పుంటే నువ్వు నాకు సపోర్ట్గా నిలబడేవాడివా? మొహమాట పడకుండా నిజం చెప్పు. నేను ఈ పార్టీకి అధ్యక్షుని కాకపోయి ఉంటే నీకు సపోర్ట్గా అందరికంటే ముందు నేనే ఉండేవాడిని. ఎలాంటి పరిస్థితులు వచ్చినా గల్ఫ్లో ఉండే మా బామ్మరిది నా కోసం ఇల్లు కట్టించాడని అందరూ అనుకుంటారు. కానీ ఇల్లు జయానంద్ గారిది, నాది కాదు.
సీఎం మీ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో ప్రజెంట్ చేస్తాడు అది మీకు తెలుసు. కానీ అది అసెంబ్లీలో పాస్ అవుతుందిగా. నేను ఆ పాయింట్కి వస్తున్నాను. గవర్నమెంట్ ప్రత్యేకించి ముఖ్యమంత్రి స్వయంగా బిల్లును సభ ముందుంచితే అది పాస్ అవ్వాల్సిందే. లేదంటే గవర్నమెంట్ మీద విశ్వాసం ఏదైతే ఉందో అది కుప్పకూలుతుంది. సాధారణ పరిస్థితుల్లో అలా జరిగే అవకాశం అయితే లేదు. కానీ అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అవిశ్వాస తీర్మానం సీఎం అండ్ గవర్నమెంట్ మీద. అవిశ్వాస తీర్మానం మనమందరం మూవ్ చేద్దాం. బిల్లు పాస్ అవ్వకపోతే ఆ తర్వాత రోజే నేను స్పీకర్ని కలిసి నోటీస్ ఇస్తాను. మనం ఇచ్చిన నో కాన్ఫిడెన్స్ మోషన్ని ఆపడానికి కానీ లేదా అడ్డుకోవడానికి కానీ కల్లూరి చంద్రానికి ఏ దారి ఉండదు. బిల్ ప్రజెంట్ చేసిన రోజు మనం ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసేద్దాం. తానే అందరికంటే అధికుణ్ణి అని సీఎం ఫీలింగ్, దానికి ఆ రోజే సమాధి కట్టేద్దాం. మిమ్మల్ని విశ్వసించి మీరు నాతోనే ఉంటారన్న ధైర్యంతోనే నేను ముందుకెళ్తాను. దినేష్ ఈ బిల్ వెనకుంది సీఎంఏనని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దినేష్కి ఇదే నా ఓపెన్ ఆఫర్. ఒక ఎంపీ కంటే విలువైంది నీకు ఇస్తాను దినేష్, మన రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి. ఈ బిల్ నేను పార్లమెంట్లో ప్రజెంట్ చేసినప్పుడు అది అక్కడతోనే క్లోజ్ అయిపోతుంది అనుకున్నాను. బట్ సీఎం మనసులో వేరే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఆయనకి తెలుసు ఎలక్షన్స్కి ముందు ఇమేజ్ బూస్ట్ చేసుకోవడానికి కేంద్రం ఈ ఛాన్స్ వాడుకుంటుందని అనుకున్నట్టుగానే జరిగింది. ఇలాంటి రాజకీయ ఎత్తుగడలను అమలు చేయడంలో, భవిష్యత్తును ఊహించడంలో ఆయనకు ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. ఎలక్షన్స్ వచ్చి మనం గెలిస్తే ఈ స్టేట్కి హోమ్ మినిస్టర్ మీరే. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారుగా. రాజాకి రెవెన్యూ. ఓ దినేష్, ఈ పోర్ట్ఫోలియోలు కాకుండా నీకేం కావాలంటే అది. మరి సీఎం ఎవరయ్యా? జయానంద్ గారు. ఇందులో పెద్దగా న్యాయం అన్యాయం అంటే ఏం లేదు. రాజకీయాలు ఇంకెంత మాత్రం ప్రజాసేవ కోసం కాదు, ఇదొక వ్యాపారం. వ్యాపారం చేసేటప్పుడు నాకు లాభం కావాలి, మీకు లాభం రావాలి, అంతే కదా? కరెక్ట్ కదా? కరెక్ట్ సార్. అప్పుడు నేను మీతో ఉంటాను సార్. చాలా సంతోషం. నాకు అది కావాలి. మేము బయలుదేరుతాం సార్. ఓకే ఓకే ఉంటాను సార్. జయాన, సీఎం మీ బిల్లుని అసెంబ్లీలో ప్రజెంట్ చేస్తే దానికి అనుకూలంగా ఉండేవాళ్ళు మన సైడ్ కూడా కొంతమంది ఉన్నారు, అది మర్చిపోవద్దు. ఇంకా సత్యనారాయణ గురించి మనకు తెలుసు కదా, చివరి నిమిషంలో అతను ప్లేట్ పిరాయించే అవకాశం ఉంది. అధికారం లేకపోతే రాజకీయాల్లో విలువ లేదు శివయ్య. బిగ్ ఆపర్చునిటీ మన తలుపు తట్టినప్పుడు వీడిలాంటి పనికి మాలిన వాళ్లను కూడా వెంటుంచుకోవాలి. So you propose to present the bill on the 24th? Yes, Your Excellency. But why in the old assembly hall? It was there. I stepped for the first time as an MLA. It was there. So many historical bills were presented. That is my sentiment. Oh, nice. I appreciate your effort. Thank you. And your good intentions. But you know there are so many ifs and buts in this. Yes, Your Excellency. I'm aware of it, but still, I just want to try it once. Okay. All the best. Wish you all the best. Thank you, Your Excellency. సొంత పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా మన ముఖ్యమంత్రి కల్లూరి చంద్రం రైట్ టు రీకాల్ బిల్ ని అసెంబ్లీలో ప్రజెంట్ చేయడానికి సిద్ధపడ్డారు. ఇదిలా ఉండగా వివిధ వర్గాల ప్రజల మద్దతు ఈ బిల్ కి లభిస్తోంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు ఏదైనా నిర్ణయం తీసుకునే ఆప్షన్ ఉండటం, మనం తప్పు చేశామని ఫీల్ అయినప్పుడు సరిదిద్దుకునే అవకాశం ఉండటం మంచిదే. మన మంత్రివర్గంలో కొందరు దొంగలు ఉన్నారు, ఈ రూల్ తో అలాంటి వాళ్ళని తప్పించే అవకాశం ఉండటం అది చాలా మంచి మార్పును తీసుకొస్తుంది. 2 సంవత్సరాలు చూస్తాం, తర్వాత వాళ్ళ సేవ మాకు వద్దనుకుంటే రీకాల్ చేసి కొత్త వ్యక్తిని ఎన్నుకుంటాం. నిజాయితీగా ఆలోచిస్తే ఈ బిల్ పాస్ అవడం
చాలా కష్టం. దాని గురించి డీటెయిల్ గా తెలుసుకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది వర్కౌట్ అవదండి. ఒక డిసిషన్ మనం తీసుకున్న తర్వాత అది రాంగ్ అని తెలిస్తే దాన్ని సరి చేసుకోవడానికి ఆప్షన్ ఉండడం మంచిదే. అది ఖచ్చితంగా ఉండాల్సిన రూల్. మనం ఒకళ్ళకి ఓట్లేస్ గెలిపించిన తర్వాత వాళ్ళని మార్చే అధికారం ప్రజలకు ఉండాలి. ఇది అమల్లోకి వచ్చే ఛాన్స్ లేదు. ఈ బిల్లు పాస్ అయితే చాలా సంతోషం. ఇది పాస్ అవ్వాలని దేవుని కోరుకుంటున్నాను. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మా జీవితాలు ఇట్లాగే ఉంటాయే. చాలా మంది అవనిప్పర్లు ఈ బిల్ పాస్ అయితే మంత్రి పదవులు కోల్పోతారు. దాని వల్ల మా లాంటి సామాన్యులకు మేలు జరుగుతుంది. ఈ బిల్లు పాస్ అవుతుందన్న నమ్మకం. అంత సులభం కాదు. ప్రాక్టికల్ గా చాలా కష్టం దీన్ని అమలు చేయడం. పాజిటివ్ నెగటివ్ రెండు చెక్ చేసి కరెక్ట్ అనుకుంటేనే ఈ బిల్లు పాస్ చేస్తే బెటర్. దీన్ని ఎవరు సపోర్ట్ చేస్తే నేను వాళ్ళకే ఓటేస్తాను. నేను దీన్ని సపోర్ట్ చేస్తున్నాను. ఈ బిల్లు పాస్ అయితే అవినీతి ఉండదు. అవుతుంది అవుతుంది, ఖచ్చితంగా పాస్ అవుతుంది. హలో, బయలుదేరావా? లేదు, ఇప్పుడే బయలుదేరబోతున్నా. బాగా మబ్బు పట్టింది, వర్షం పడచ్చు. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళరా. అంకల్, ఈరోజు మనం కలిసి తిందాం, రండి. Thank you. Let this be a memorable day, sir, for all of us. Members of the Legislative Assembly, Honorable Chairman of the Assembly is coming. The right to recall. Ote vesi gelipinchukunna తమ ప్రజాప్రతినిధి పనితీరు పట్ల సంతృప్తిగా లేకపోతే 5 సంవత్సరాల కాలపరిమితి కంటే ముందే ఆ ప్రతినిధిని తిరస్కరించే అధికారం ప్రజలకిచ్చే బిల్. ఈ బిల్ సభలో ప్రవేశపెట్టడానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నాను. బిల్ ప్రవేశపెట్టిన తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. సార్, గవర్నమెంట్ అంటే కేవలం ఒక వాక్యం మాత్రమే కాదు.
ఒక ఆత్మ ఉన్నా, జీవం ఉన్నా, అస్తిత్వం ఉన్న ప్రజల కోసం పనిచేసే వ్యవస్థ. ఈ వ్యవస్థను ఎన్నుకునేది ప్రజలే. అందుకే తామెన్నుకున్న ప్రతినిధులు ఎంతకాలం అధికారంలో ఉండాలో తీర్మానించే అధికారం ప్రజలకే ఉండాలి. గత కొన్ని రోజులుగా ఈ బిల్ కాపీస్ని సభ్యులందరికీ సర్క్యులేట్ చేశాం. అందరూ కలిసి దీన్ని పాస్ చేసి తెలంగాణలో దీన్ని అమల్లోకి తెచ్చేందుకు సహకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నా. సార్, దీనికి ఓటింగ్ పెట్టాల్సిందిగా కోరుతున్నా. ఇక్కడ మా పార్టీ అధికారంలో ఉందని, వాళ్ల పార్టీ ప్రధాన ప్రతిపక్షం అన్న విషయాన్ని గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకులు కొంచెంసేపు మర్చిపోవాలి. అందరం కలిసి ఏకగ్రీవంగా ఈ బిల్ని పాస్ చేద్దాం. భావితరాల మేలు కోసం దీన్ని వారసత్వంగా మనవిద్దాం. సార్, వేరే ఏ రాష్ట్రంలోనూ వేరే ఏ గవర్నమెంట్ ఇలాంటి బిల్లుని సభ ముందు పెట్టలేదు. అందుకే మేము ఏకగ్రీవంగా ఈ బిల్ని పాస్ చేయాలనుకోవట్లేదు. సార్, దయచేసి ఓటింగ్ పెట్టండి. ఈ బిల్కి ఓటింగ్ నిర్వహించాలని తీర్మానించాం. ఎస్ పోల్, రింగ్ ద బెల్. పద్నాలుగు మంది ఈ బిల్లుకి అనుకూలం. ఒక విపక్ష ఎమ్మెల్యే న్యూట్రల్గా ఉన్నారు. బిల్లుకి వ్యతిరేకంగా ఓటు చేసింది 125 మంది. ఈ బిల్లుని సభ తిరస్కరించింది. ప్లీజ్ వెళ్ళి కూర్చోండి, కూర్చోండి. శ్రీనివాసరావు గారు, దయచేసి మీ సీట్లో వెళ్ళి కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. దయచేసి అందరూ మీ సీట్లో కూర్చోండి. సైలెన్స్. సార్, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిని అదే ప్రజల్ని మభ్యపెట్టి తిరస్కరింపజేయాలన్న హీనమైన తంత్రం ఈరోజు ఓడిపోయింది. సార్, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధుల్ని దొంగలుగా, దోపిడీదారులుగా చిత్రీకరించడానికి, సొంత ప్రయోజనాలను రక్షించుకోవడానికి ఈ సభలో ఉన్న ఏకైక స్వచ్ఛమైన నాయకుడు సీఎం ప్రయత్నించారు. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే సీఎం రాజీనామా చేయాలి. స్వచ్ఛమైన ముఖ్యమంత్రికి ఇది ఒక చరిత్రాత్మకమైన ఓటమి సార్. దారుణమైన బిల్ సార్ ఇది. దీనికి గాను రాజీనామా కాకుండా ఇంకేం డిమాండ్ చేయగలరు సార్? ఇంకా ఒక్క నిమిషం కూడా. ముఖ్యమంత్రికి ఆ స్థానంలో ఉండే అర్హత ఏమాత్రం లేదు. అమలు చేయడం అసాధ్యం అని అందరికీ తెలిసిన బిల్ సార్ ఇది. పాస్ అయితే పూర్తిగా దుర్వినియోగం అయ్యేది. సంవత్సరం ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఖజానా ఖాళీ అయి ఉండేది. సార్, మన ప్రజాస్వామ్యం సంక్షోభంలో కూరుకుపోయేది సార్. సార్, మీరే చూశారు, సీఎం సొంత పార్టీ నుంచి కేవలం 8 మంది ఈ బిల్లుకి అనుకూలంగా ఓటు వేశారు. ఈ సభకి, ఈ గవర్నమెంట్ కి, ఈ రాష్ట్రంలోని ప్రజలకి తీవ్రమైన అవమానం జరిగింది ఈ రోజు సీఎం వల్ల. ఇంకా ఏం చేసి సమర్థించుకోగలరు ఇప్పుడు మీకు ఆ సీట్లో కూర్చుని అర్హత ఉంది? రాజీనామా చేయాలి.
నాకు ఆశ్చర్యం వేస్తోంది సార్, ఈ బిల్లుకి అనుకూలమైన ఓట్లు రెండంకలకి చేరడం. ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం లేదని నాకు ముందే తెలుసు సార్. ఇది ఈ బిల్లుకున్న నేపథ్యం. ఇది ప్రజెంట్ చేస్తే ఇలాగే జరుగుతుందని సమర్థించుకోవడానికి కుండిసాకులు చెప్తున్నారు. ఈ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ఈయన మొదలు పెడుతున్న కొత్త డ్రామా సార్ ఇది. ఈ బిల్లు పాస్ అయ్యి చట్టంగా మారితే మనలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా వారి స్థానాల్లో కొనసాగగలరు? ఎమ్మెల్యే గారు మీరే చెప్పండి. 14, ఆ సంఖ్య కూడా నాకు ముందే తెలుసు. కాలేజ్ విద్యార్థులతో చేయించిన ఒక సర్వే. కాలేజ్ విద్యార్థుల ప్రజల మద్దతు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? అది కూడా 14. ఆ 14 మందే ఇప్పుడు ఈ బిల్లుకి అనుకూలంగా ఓటేశారు. ఈ రిపోర్ట్ని నేను సభకి సబ్మిట్ చేస్తున్నాను. తెలంగాణలోని 140 మంది ఎమ్మెల్యేల్లో ప్రజల విశ్వాసం పొందింది కేవలం 10% మంది. సార్, ఏ సర్వే గురించి సార్ ముఖ్యమంత్రి మాట్లాడుతోంది? మాలో ఏ ఒక్కరూ ఈ సర్వే గురించి వెళ్ళలేదు. అయినా కూడా కాలేజీ స్టూడెంట్స్ తోన మీరు ఈ పని చేయించేది. సార్, కొద్దిసేపటి క్రితమే ప్రతిపక్ష నాయకుడు చెప్పారు, ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే సంవత్సరం ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సి వస్తుంది, దానివల్ల ఖజానా ఖాళీ అవుతుందని. నిజం చెప్పాలంటే ప్రతిపక్ష నేత కూడా ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఈ బిల్లుకి పరోక్షంగా మద్దతిచ్చారు అధ్యక్ష. ఈ చట్టం గనక అమల్లోకి వస్తే ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను ఆత్మ నిబద్ధతతో కార్యదీక్షతో నిర్వర్తిస్తారు, వాళ్ల స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతైనా కష్టపడతారు. అప్పుడు చీటికి మాటికి ఎలక్షన్స్ రావు, ఖజానా కూడా ఖాళీ అవ్వదు. ప్రజలు తాము ఇష్టపడ్డ కష్టపడే నేతని వదులుకోవడానికి సిద్ధపడే ఛాన్సే లేదు. సార్, ఇక్కడ విప్లవం సృష్టించాలను, ఈ రాష్ట్రంలో నిజాయితీపరుడైన రాజకీయ నాయకుణ్ణి నేనొక్కడేనని ప్రూవ్ చేసుకోవడానికో కాదు ఈ బిల్లు ప్రజెంట్ చేసింది. ఈ పవిత్రమైన అసెంబ్లీలోకి మనం ఎలా అడుగుపెట్టగలిగాం? మనలోని ఒక్కొక్కరి పేరు ఈ హాల్లో ఉన్న చైర్స్ మీదకి ఎలా ప్రింట్ అయి వచ్చాయి? ఎవరైనా ఆలోచించి చూశారా? మనకి ఓటేసిన ప్రజల దయ వల్ల వాళ్ల కోసం పనిచేయడం మనందరి బాధ్యత. వాళ్ల కోసం మాత్రమే పనిచేయాలని మనకి మనం చెప్పుకోవాలి. సార్, అధికారం ఎవరిని అవినీతిపరుణ్ణి చేయదు. మనుషులే అధికారం రాగానే అవినీతిపరులవుతున్నారు. ఒకే ఒక చిన్న సంతకంతో ఒక పెద్ద మంచి కార్యం చేయొచ్చు, అదే సంతకంతో చెడు కూడా చేయొచ్చు. మనస్సాక్షికి విరుద్ధమైన ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు లేదా అలాంటి ప్రేరణ కలిగినప్పుడు చేతి వేలి మీద ఇంకు గుర్తు వేయించుకుని మనకు ఓటేసి గెలిపించిన జనాల మొహాన్ని గుర్తు తెచ్చుకోండి. సార్, జనం ఓట్లేసి గెలిపించిన వాళ్లమే ఇక్కడున్న వాళ్ళందరం. దాన్నలా ఉంచితే అసెంబ్లీకి కొన్ని నియమ నిబంధనలుంటాయి. చట్టాలు చేసే అధికారం అవకాశం మనకే ఉంది, మనమే చేస్తాం. ఆ అధికారం భారీ మెజారిటీతో తిరస్కరించిన ఒక బిల్లు గురించి పదే పదే అనుకూలంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభను అవమానిస్తున్నారు. సార్, సరైన గ్యాలరీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సార్, గౌరవనీయులైన ప్రతిపక్ష నేతకి ఈ విషయం తెలిసినట్లేదు. సాధారణ ప్రజలుండే స్థలమే ఆ గ్యాలరీ. వాళ్ల కోసమే, వాళ్ల హక్కుల కోసమే నేను మాట్లాడేది. కానీ మనలో ఎవరైనా ఈ గ్యాలరీ ఎక్కడుందో చూశారా? అదిగో, మనం కూర్చున్న ఈ స్థానం కన్నా చాలా చాలా పైన ఉంది. సార్, ఈ సీఎం దేని గురించి మాట్లాడుతున్నారు? ఇది ఆవేశపూరిత ప్రసంగాలతో అమాయక ప్రజలను రెచ్చగొట్టే ఎన్నికల సభ కాదు, ప్రజాస్వామ్యానికి అతి పవిత్రమైన అసెంబ్లీ ఇది. ఇక్కడ ఎక్కడుంది సార్ ప్రజాస్వామ్యం? అక్కడ కూర్చునున్న వాళ్ళకి ఒక్క వాక్యమైనా మాట్లాడే హక్కుందా? కనీసం వాళ్ళకి ఇక్కడికి వచ్చి నిలబడే అవకాశం కూడా లేదు. వాళ్ళు చేయగలిగిందల్లా ఓట్లేసి గెలిపించుకున్న తమ ప్రతినిధుల మాటలు, వికృత చేష్టలు, అక్కడే కూర్చుని నిశ్శబ్దంగా చూస్తూ వాళ్ల సహనాన్ని పరీక్షించుకోవడమే. సార్, ఇది అసెంబ్లీ సార్, ఇక్కడ కొన్ని నియమాలు నియంత్రణలు పాటించాలి. కొంచెం కృతజ్ఞత ఉండకూడదా సార్ వాళ్ల మీద మనకి? నాతో మీతో పాటు ఇక్కడున్న వీళ్ళందరికీ అన్ని ఇచ్చింది వాళ్లే. మనం నివసిస్తున్న ఇల్లు, మనం ఉపయోగిస్తున్న వాహనాలు, మన ఫ్రిడ్జ్, టీవీ, మనం తింటున్న తిండి, మనం వేసుకునే దుస్తులు, ఇవన్నీ మనకిచ్చింది వాళ్లే. వాళ్ళు అధికారంతో మనల్ని శాసించాల్సింది. మనల్ని చూసి వాళ్ళు కాదు, వాళ్ళని చూసి మనం సార్ లేచి నిలబడాల్సింది. ప్రజాప్రభుత్వం అంటే ప్రజల్ని పరిపాలించడం కాదు సార్, ప్రజల కోసం పరిపాలించడం. అధ్యక్ష, నా రాజీనామా కోసం గొడవ చేస్తున్న ఈ ఎమ్మెల్యేలు
అంత కష్టపడాల్సిన అవసరం ఇంకా లేదు. మీ ఓట్లతో బిల్లు తిరస్కరించబడ్డ మరో నిమిషమే నా రాజీనామా లేఖను గవర్నర్ కి అందజేశాను పొలిటికల్ సెక్రటరీ ద్వారా. సార్, మీరు అనుమతిస్తే నేను రెండు మాటలు మాట్లాడతాను. నేనిప్పుడు మీ ముందు నించున్నది ముఖ్యమంత్రిగా కాదు, ఇక్కడేదో ఒక మార్పు రావాలని ఆశిస్తున్న ఒక సాధారణ ప్రజాప్రతినిధిగా. నేను కేవలం ఓ ప్రయత్నం చేశాను. దీనికి కొనసాగింపుగా నా తర్వాత రెండవ లేదా ఐదవ లేదా ఏడవ లేదా పదవ ముఖ్యమంత్రి దీన్ని అమల్లోకి తీసుకొస్తాడు. నేను నిమిత్తమాత్రుడంతే. ఆ విశ్వాసంతోటే నేను రాజీనామా చేశాను. సంతోషంతో, ఆత్మవిశ్వాసంతో, కొన్ని పరాజయాలు కొన్ని గొప్ప విజయాల కన్నా మహత్తరమైనవని విశ్వాసంతో నేను ఇక్కడి నుంచి మాత్రమే వెళుతున్నాను. నా ఇంటి తలుపులు ఎప్పుడూ మీకోసం తెరిచే ఉంటాయి. నా ఇల్లంటే ఉద్దేశం నేను ఇప్పుడుంటున్న గవర్నమెంట్ ఇచ్చిన అఫీషియల్ హౌస్ కాదు. మా నాన్న నాకు వారసత్వంగా ఇచ్చిన నా సొంతిల్లు. నేనక్కడ మీకోసం ఎదురు చూస్తాను. మీరు చెప్పింది వినడానికి, నాకు మీరు మాత్రమే ఉన్నారు చెప్పడానికి. నాకు సంబంధించి రాజకీయం, ప్రజల మీద అధికారమో ఆధిపత్యమో చూపించుకోవడానికి ఒక ఆయుధం కాదు. రాజకీయం నాకు సంబంధించినంత వరకు ప్రజలకు అండగా ఉంటూ ఎంతో కొంత మంచి చేయడానికి ఒక మార్గం మాత్రమే. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రైట్ టు రీకాల్ బిల్ సభ్యుల తిరస్కరణకు గురికావడంతో ముఖ్యమంత్రి కల్లూరి చంద్రన్ తన పదవికి రాజీనామా సమర్పించారు. అందరినీ షాక్ కి గురి చేస్తూ ముఖ్యమంత్రి కల్లూరి చంద్రన్ తన రాజీనామాను డిక్లేర్ చేశారు. పాలిటిక్స్ లో రైట్ టు రీకాల్ అంటే ఏంటి? వన్ సెకండ్ నాన్న. ఏమండి, లీవ్ ఓకే అయిందా? ఆ తాత, దీని గురించి నువ్వేం చెప్పవా? ఇది మీ సంజయ్ మావయ్య అడిగి ఇంటికి వచ్చాక వాడే నీకు దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలడు. దీన్ని ఫస్ట్ టైం అసెంబ్లీలో
అప్పటి ముఖ్యమంత్రి ప్రవేశపెట్టాడు. ఆ ముఖ్యమంత్రి పేరేంటి? ఇప్పుడున్న ముఖ్యమంత్రి పేరేంటి? మార్పుకొచ్చిన మద్దతు. ఈరోజు మనం చూపింది లోకం మొత్తం రేపు అనుసరించే అద్భుతమైన మార్పు. ఇంకు మరక పూయించుకున్నా, మీ చూపుడు వేలే నన్ను ముందుకు నడిపిస్తోంది. ఈ రాష్ట్రంలో ఇక నుంచి అధికారం ఏ నాయకుడికి లేదు, ఏ మంత్రికి లేదు. మీరే నంబర్ 1.